కపిరాజు జండాపై కపిరాజు ముందు సితవాజి శ్రేణియుంగుడి నే దండంబుంగుని తోలు చందనము మీదన్ నారి సారించుచు గాండీవము ధరించి ఫల్గుణుడు మీ మూకలు చెండుతున్నప్పుడు ఒక్కండును నీ మొరాల కింపడు కురుక్ష్మానాథ అయిపోయింది అంతా అయిపోయిందిరా ఏమైందిరా ఈ ఆలమన్ నాటకం పడదు నాటకం పడదా ఎందుకు పడదరా పూలు అది కాదురా ఆ రోజు అప్పలనాయుడు గారు మన నాటకానికి 500 చందా ఇస్తా అన్నాడా అవును ఇప్పుడు వెళ్ళి అడిగితే ఇవ్వను పమ్మన్నాడు మాటిచ్చి ఇవ్వకపోవడానికి నీకే మాయరోగం వచ్చిందా అని అడిగితే నాకు మాయరోగం రాలేదురా మా ఆవిడ ఊరి నుంచి వచ్చింది చందా ఇస్తే ఇరాకులు ఇస్తుంది అని ఎడుతున్నాడు ఇదెక్కడ గొడవరా బాబు ఇప్పుడు ఆ డబ్బులు లేకపోతే టేజీ ఉండదు మైకులు ఉండదు కట్టెలు ఉండదు నాటి కడతాను ఊరంతా డబ్బు అంటాం ఆడ మగ పిల్ల పాప అంతా సింగారించుకొస్తారు ఇప్పుడు లేదంటే కీ కొడతారు ఆ తర్వాత సావు కొడతారు బాలెట్కండ్రా హనుమంతు ఈ గీత పడుతురా ఇంకెవరిది ఆ అప్పలనాయుడు గారిదే సంత ఆడివ్వకపోతే ఆడు గీతెత్తాది మనం నాటకం ఆడి తీరుతాం వాడు ఎవడ పొరుగురు వాడిలా ఉన్నాడు వాడిని పిలవండి రా చిన్న మత్త కొడదాం ఏంటి బాబు ఏంటి కథ రండి రండి ఏంటి తమరి పేరు ఏంటి ఈ గేదెల గవర్రాజు పేరు తెలీదా ఏ సంతలో ఏ గేదైనా ఈ గవర్రాజును చూస్తే సరదాగా తలాడిస్తుంది అందుకనేమో మా గేదె మిమ్మల్ని చూడగానే తల తొక్కడు ఊపుతుంది ఇంతకీ మా గేదె ఎంత ఖరీదు చేస్తుందంటారు దీని కళ్ళు పళ్ళు ఒళ్ళు చూస్తా ఉంటే గౌడి గేదెల వంశానికి చెందిందానిలాగా ఉంది 1200 పలకొచ్చు 1200 పలుకుతుందన్నారు కదా నేను 600కే పలికిస్తాను పట్టుకుపోండి అదేంట్రా మరెంత తక్కువకి ఇస్తావు నోరు మీరా నాకేదే నా ఇష్టం 600 కాదు చక్కెర ఎగిందంటే 1/2 రూపాయికి అమ్ముకుంటాను అది గౌరాజ్ గారు మరి 600 క్యాష్ అవును ఇతరాలండి బాబు ఇదిగో డబ్బు దిగండి ముందుకేదనే టేకు రన్ను పొద్దున్న లక్క పక్క పొక్కొచ్చారు బాబా గోపల్లకి
ప్రియమైన ప్రేక్షకులారా, మీరింతవరకు మా హీరో గారిని రాముడుగాను శ్రీకృష్ణుడుగాను చూశారు. ఇప్పుడు మహిషమును సందర్శిస్తున్న సుయోధన సార్వభౌముడిగా చూడబోతున్నారు. ఈ రచనా సంస్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యమును ధిక్కరించుతూ మా మానసము సహితము ఆకర్షించుతున్నదే. సవర్ణ మణిమంజుల ముక్త నియుక్తములకు జయ స్తంభముల ఓలె కనపట్టు ఈ సభామండపం ఎంత రమణీయముగానున్నది. ఆ స్తంభముల మధ్య అట్లాంటిగా నిలిచి ఉండిన ఆ అద్వితీయ సౌందర్య రాశి ఎవరు? ఓ యవ్వన తన్మయ వయో విలాసిని, ఏను సుయోధన సార్వభౌముండా, నీ పాలిటి రసికుండా నీ ఆహ్వానమును ఎంతయో కృతజ్ఞుండా. చాలా మంచిదయ్యా, మాయూరే సజీవ మనుషాకృతి వలె భ్రమింపజేసినదే. ఏమిది సభాభవన గర్భమన సుందర జలతర సంచయ జలాశయమా? ఈ జలాశయమందొక్క పర్యాయము మా పాదములను ప్రక్షాళించుకునుట సముచితము. అయ్యారే, ఇందు జలమే లేదా? మయబ్రహ్మ, నీ అపూర్వ సృష్టికి ఈ అభిమాన ధనుని అభినందన. మరి ఒక సుందర జలాశయమా? ఈ పరి మేము మయుని మాయలకు లోనుగాము, నిరాలోచనముగా నడిచిపోదుము. ఎవరు ఆహ్వానించినది? ఈ సుయోధన సార్వభౌముని కాంచి పరిగెత్తించినది ఎవరు? ఎవరు? పంచాలి పంచ భర్తృక. ఏమే ఏమేమే నీ ఉన్మత్త వికటాత హాసము? ఏమిది ద్రౌపది గేద రూపంలో వచ్చి మమ్మల్నే పరిహసించి చుట్టివా? నీకు కామరూప విద్యను కూడా తెలియనా నెచ్చని? కామరూప విద్యలే కాదురా, నీ తాకలుస విద్యలు కూడా తెలుసు. అప్పలగారు, నీకు ఏదన్నా కమ్మింది ఈడేనండి? ఈ సుయోధన సర్వభౌముడు గేదలు గీతలు అమ్మడమా? అసంభవం. నీ డొక్క నుంచి డోలు కట్టి సంబరం చేసేస్తారు, నాకేదే. ఏమిటయ్యా అప్పలా, నువ్వు చెప్పేది ఒంటి మీద స్పృహుండే మాట్లాడుతున్నావా? కామధేను లాంటి నీ గౌడు గేదె నా మనవడు ఈ గవర్నరాజు కమ్మేశాడా? 1500 గేదె 600 తేరగా వస్తుందని దిష్టిబొమ్మ కొనేసిందా? ఇలాంటి కట్టు కథలు నేను నమ్మనగాక నమ్మను. నేను నమ్మనయ్యా. ఏమిటి నమ్మరండి? నీ మనవడు గేదె నమ్మడం నమ్మరా, నేను కొంటున్నామరా? అది ఇది రెండు నమ్మను. నా మనవడు అలాంటి పని చేశాడంటే నమ్మనగాక నమ్మనయ్యా. మా మాట మీద నమ్మకం లేకపోతే మీ వాడినే పిలిచాడు కండి. నీకేమైనా బుద్ధుందయ్యా? చెట్టు అంత మనుషులు మీరు చెప్పేదే నమ్మన వాడిని ఆ కుర్రగడో చెప్తే నమ్మేస్తానా? నేనే కాదు వాడి చెల్లెలు ఈ పిల్ల కూడా నమ్మదు. ఏమమ్మా లక్ష్మి నమ్ముతావా? ఖచ్చితంగా నమ్మను తాతయ్యా. అది అవునులేండి, ఈ ముద్దులు మనవాడు అల్లరి విషయం మీరు ఎప్పుడు నమ్మారు కనుక మీ వాడిని రప్పించి ఆడి చేత నిజం కట్టి. గోపిగాడు వచ్చారా? లేదు తాతయ్యా, పక్కింటి పుల్లమ్మగారి పిల్ల మధ్య కోసం వచ్చింది. ఇదిగో మా అన్నయ్య గేదె అమ్మేశాడని అప్పలనాయుడు ఫిర్యాదు చేస్తుంటే మా తాతయ్య మండిపడుతున్నాడు. మధ్యలో నువ్వేంటి? వెళ్ళు. ఇంకా నిలబడ్డారే, దయచేయండి. నా డబ్బు నాకు ఇప్పించేసి ఆయన గేదె ఆయనకి ఇప్పించేస్తే వెళ్ళిపోతాం. గేదెతో వెళ్ళకపోతే మా ఆవిడ నాకు ఇడాకులు ఇచ్చేస్తుంది బాబు. ఊరుకోవయ్యా, మరీ కొంపలో పెళ్ళానికి పొయ్యిలో పిల్లికి భయపడే నీలాంటి వాడి మాటలు నమ్మి డబ్బు ఇచ్చేస్తానా? నమ్మను ఇవ్వను. మీ గారాల మనవాడి గురించి మర్యాదగా చెప్తే ఎందుకు నమ్ముతారండి? ఇప్పుడే ప్రతి ఇంటి తలుపు తట్టి అందరినీ లేపి పంచాయతీ పెట్టి మీ వాడిని రత్నబండమే నిలబెట్టి నిలదీసి నిజం కక్కిస్తే అప్పుడు అప్పుడు నమ్ముతుంది కానీ ఆగండి. అలాగా పసివాణ్ణి చేసి అపనిందలు వేసి నలుగురులోనూ వాడి పరువు తీసి డబ్బు గుంజాలనేగా మీ తాపత్రయం? మీకు కావాల్సింది డబ్బేగా, గతవ డబ్బు తీసుకోండి. బాగండి, నా మనవడి గురించి కానీ గేదె గురించి కానీ ఎక్కడైనా తప్పుడు కొత్త కూశారో ఈ శంకరేకి తిక్కరేగి మీ ఇద్దరి తోళ్ళు వచ్చేయగల జాగ్రత్త. వెళ్ళిపండి. ఏమిటన్నయ్య నువ్వు చేసిన
చేసింది పని. చేసిన పని మాటలో ఉంచమ్మా, వేసిన నాటకం ఉంది చూడు. బ్రహ్మాండం అనుకో, మా నాటకం చూసి జనం ఈలలు చప్పట్లు అబ్బబ్బబ్బా మోత మోగిపోయిందనుకో. మోగిపోతుందిరా, మోగిపోతుంది. తాతయ్య ఇదిగో భోజనం చేసేటప్పుడు లేవకూడదని నీకు లక్షతాలు చెప్పాను, కూర్చో. అమ్మా లక్ష్మి, వాడికి గుత్తొంకాయ కూర చేసావుగా, వెయ్యి. కాస్త నేర్చుకు కూడా తగిలించు. ఎరా నాటకాలు వేయడానికి గేదెల్ని మేకల్ని అమ్మేస్తున్నావటగా. నాటకానికి చందా ఇస్తానని మాటిచ్చి ఆఖరి క్షణాలు మోసం చేస్తే మరేం చేస్తారంటే. అందుకని పలానా శంకరం గారు మనవడు నాటకాలు ఆడడానికి ఊళ్ళో వాళ్ళ గేదెల్ని ఆవుల్ని అమ్మేస్తున్నాడని జనం చెప్పుకుంటే అది మనకి ఎంత ప్రతిష్టరా, ఎంత అవభావం. ఆలోచించు, తిను, తింటూ కూడా వినొచ్చు. ఏదో తల్లి తండ్రి లేనివాడు కదా అని గారంగా చూస్తుంటే ఈ నాటకాల మూతలో పడి నీ ఇష్టం వచ్చిన అరోపణలు చేస్తున్నావు. నీ అల్లరి బజారు పడకుండా వాళ్ళని బెదిరించి భయపెట్టి డబ్బిచ్చి వాళ్ళ నోరు ముగించడానికి నేర్చొస్తున్నాను. తిను, ఆ పెరుగు పత్రం కూడా వేసుకో, చలవ చేస్తుంది. ఆ రోజుల్లో మీ నాన్న నటనంటే ఎంత పేరు, ఎంత ప్రతిష్ట. ఓ రాముడు వేసినా, ఓ కృష్ణుడు వేసినా, ఒక భీముడు వేసినా జనం చెయ్యెత్తి నమస్కరించేవారు, పాతాలు పెట్టుకుని ఇళ్లలో పూజించేవారు. మరి అలాంటి మహానటుడు కొడుకువై పుట్టి ఈ తెలుగుదేశంలోనే కాక భారతదేశంలోనే ఒక చరిత్ర సృష్టించాలి, కళామ తల్లి ముద్దు బిడ్డవై ఒక ఖ్యాతి సంపాదించాలి. అప్పుడు గదురా నాకు ఆనందం గర్వం. అంతా వాళ్ళ నాన్న పోలికే కృష్ణలీలలు వెళ్ళి పడకేసేసి ఉంటాడు. హనుమంతు, హనుమంతు, ఏమిట్రా, ఏమైంది అమ్మకి? ఏం చెప్పరా గోపన్న, రాత్రి నుంచి అమ్మకి దగ్గు జ్వరం ఆయాసం ఎక్కువైపోయింది. నాకేదో భయంగా ఉందిరా. భయం దొరికిరా, వెళ్ళి ఆ డాక్టర్ శేష అవుతారని తీసుకొచ్చి చూపిద్దాం. వాడు రాడు నాయన, నాకు వచ్చిన మాయదారి రోగానికి, వాడు చేసిన వైద్యానికి మేమే బాకీ ఉన్నాం నాయన. మళ్ళీ పిలిస్తే రాడు బాబు. అది కాక ఆడ అసలే డబ్బు మనిషిరా. అవునయ్యా, నేను డబ్బు మనిషినే, ఏం కొడతావా? మిమ్మల్ని డబ్బుతోనేగా కొట్టాలి. ఇదిగోండి 50 రూపాయలు. ఏడాదిన్నరగా హనుమంతు గారి తల్లికి నేను చేసిన వైద్యానికి 300 రూపాయలు అయింది. మిగతా 250 రూపాయలు తీసుకొచ్చిస్తే ఆ జబ్బు సంగతి చూస్తా. డాక్టర్, ఇది అన్యాయం. నీకు డబ్బు ముఖ్యమా, మనిషి ప్రాణం ముఖ్యమా? మనిషికి ప్రాణం మీదకి వచ్చినప్పుడే డబ్బు కొంచాలి, లేకపోతే బాకీలు తీరు. ఏ తంతావా? ఎందుకు తంతానండి? మరి వెళ్ళు, నెక్స్ట్ 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 పేషెంట్ డబ్బుతో రావాలి. మనసు లేచిపోతుంది. ఇదిగో డాక్టర్, నువ్వుటయ్యా గోపి, ఒరి మీద వేయాలనుకుని కంగారు పడి భయంతో గుండె అయ్యి టచ్చవండి కదయ్యా. ఇప్పటికైనా ప్రాణం అంటే ఎంత తీపు అండర్స్టాండింగ్ అయిందా? ఎదుటి మనిషి ప్రాణాలు కాపాడటానికి పట్టా పుచ్చుకుని డబ్బు కోసం కకృతి పడతావా? నీ సామాన్లన్నీ భద్రంగానే ఉన్నాయి, కానీ ముందు ఆవిడ రోగం నయం చేయి, లేకపోతే ఈ మందులన్నీ నీ చేత తిరిగిస్తాం, ఈ ఇంజక్షన్లన్నీ పొడి చేస్తాను. ప్రాణ భయం లేదు గోపల్లా, నువ్వు చేసిన మేలుకి. దాంతే ఉంది చూ డాక్టర్, రోజు వచ్చి నయమయ్యే వరకు ఆవిడకి మందులు ఇస్తూ ఉంటాను. రోజునా? నీకు కావాల్సింది డబ్బే కదా. రేపు రాత్రి పక్క విలేజ్ లో భక్త ప్రహ్లాద నాటకం వేస్తున్నాను, కాంట్రాక్టర్ డబ్బు నా చేతిలో పెట్టిన మరుక్షణం నీ ఫేస్ మీద తెచ్చుకొడతాను. కాంట్రాక్టర్ బాబు గారు, కుర్చీ టికెట్లు, బెంచీ టికెట్లు, నేల టికెట్లు అన్ని అమ్ముడిపోయాయి హౌస్ ఫుల్. మన గోపన్న నాటకంలో వేషం వేయడం ఏమిటి, హాలు నిండకపోవడం ఏమిటి? ఇదిగో కాంట్రాక్టర్, ఇలాంటి పొగడతలతో నేను డబ్బులు ఎగ్గొట్టేసి నా చేత అన్ని రకాల వేషాలు వేయించుకున్నాం.
ఇప్పుడన్నా డబ్బులు ఇవ్వు. గోపన్న నీకు డబ్బుతో పని ఏమిటి చెప్పు. డబ్బుతో నగల అవసరం ఉంది. కాకపెట్టడం మానేసి నా డబ్బు నాకిపో. ఇవ్వకపోతే? ఇవ్వకపోతేనా? నేను నరసింహస్వామి వేషం వెయ్యను. ఈ భక్త ప్రహ్లాదుడు శ్రీహరి కోసం గొంతుచించుకుని ఎన్ని పద్యాలు పాడినా, ఆ హిరణ్య కసిపుడు ఎన్ని స్తంభాలు పగలగొట్టినా నేను స్టేజ్ మీద ప్రత్యక్షం కాను. ప్రత్యక్షం కావా? కాను. గోపన్న నాతో పెట్టుకోవద్దు. మా ఊరికి వచ్చి నన్నే ఎదిరిస్తున్నావు. నా కోపొస్తే ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తానండి? నా డబ్బు నాకు బాగా తెలుసా. అయ్యో నా డబ్బు, నా డబ్బు. అరే గోపన్న నా డబ్బు ఇచ్చి పారిపోరా. నువ్వేం కంగారు పడకమ్మా, మా నరసింహస్వామి పారిపోయిచ్చాడు, నీ గన కనిపించాడమ్మా. ఇంతకేతను ఏం చేశాడు? మా నాటకానికి వసూలైన డబ్బు అంతా దొంగిలించుకుని పారిపోయొచ్చాడమ్మా తల్లి. ఓహో, దొంగనమాట. ఇదిగో ఈ దుప్పటి నాది, దీని కింద ఉన్న మనిషి మాత్రం నాకు తెలిసిన వాడు కాదు. నీకు కావలసిన మనిషి ఇతనో కాదో చూసుకోండి. ఏమండి దీనంగా మొహం చూపించినా, చేతులెత్తి దండం పెట్టినా నన్ను వాళ్ళకి పట్టించారంటే మీరు నిజంగా అన్యాయాన్ని అరికట్టే గొప్ప వాళ్ళు అయి ఉంటారండి. అవునండి, ఇంతకు ముందు మిమ్మల్ని ఎక్కడో ఎక్కడా చూసుంటావు. కొత్తపల్లిలో సరోజ ఫ్రెండ్ని. అంటే మా పిచ్చేశ్వరరావు గారి రెండో అమ్మాయి సరోజ కదండి. నీకెలా తెలుసు? మాది ఎవరేనండి. రండి రండి వెళదాం. ఇదిగో ఆ సామాన్ అలా ఉంచి నీ దారి నువ్వు వెళ్ళు. అయ్యా బాబోయ్, ఒంటరిగా ఈ రాత్రికి ఇక్కడ ఉన్నారనుకోండి, వారం క్రితం బూతుపల్లి వారి అమ్మాయికి జరిగిందే మీకు జరుగుతుంది. ఏం జరిగింది అమ్మాయికి? నగలతోను చీరతోను అర్ధరాత్రి ఒంటరిగా ఇక్కడ దిగిందండి. మీలాగే తెల్లారిగానే ఊరేళ్ళు చనుకుని ఇదిగో సరిగ్గా ఈ బెంచ్ మీద పడుకుందండి. అప్పుడు నలుగురు వెధవలు ఏ విధవ పని చేద్దామా అని ఆలోచించుకుంటూ ఆ పిల్లలు చూశారండి. అంతే. ఏం చేశారు? నగరకు వచ్చేసారండి, చీర లాగేశారండి, లంగా తీసేశారండి. ఆ పైన ఇప్పుడు అవన్నీ ఎందుకని తొందరగా వెళ్ళడం పదా. అమ్మయ్యా వచ్చేసామండి. ఇదిగోనండి, ఇదే మా పిచ్చేశ్వరరావు గారి ఇల్లు, తీసుకోండి. మీరు లోపలికి వెళ్ళండి, వస్తానండి. ఎవరు ఎవరది మాట్లాడరే? పిచ్చేశ్వరరావు గారు, మీరు మీ సరోజ ఫ్రెండ్ ఊరి నుంచి వచ్చారు,
వీధి గుమ్మ నుంచి రావాల్సిన అమ్మాయి గారు దొడ్డి గుమ్మ నుంచి వచ్చేసరికి నీ గేదెలన్నీ చిందులేసి స్వాగతం పలికాయి. పాపం అమ్మాయి గారు కంగారు పడి పేడ కుప్పలో పడి పేడ బొమ్మలా తయారయ్యారు. అర్థమైన వాళ్ళు వచ్చిన మనవడ మీద హరికథలు చెప్పేస్తే నేను నమ్ముతాను అనుకున్నావా? నమ్మను. నేను నమ్మనయ్యా. నమ్మరా? నన్ను పీడిగులో మోసుకుపోయారండి. నేను నమ్మను. నా హస్బెండ్ ధ్వంసం చేశారండి. నేను నమ్మను. వాళ్ళు డబ్బు పెట్టి నా గుండె డబ్బుకి ట్రీట్మెంట్ చేయించుకున్నానా? నాకు నమ్మనయ్యా. అరే మిమ్మల్ని ఎలా నమ్మించాలో, మీ దగ్గర డబ్బులు ఎలా వసూలు చేయాలో నాకు బాగా తెలుసండి. రే వీరస్వామి, ధర్మయ్య, అప్పారావు, రండి రా రండి. ఏం డాక్టర్ బాబు ఏటంటారా? డాక్టర్ ఏటంటాడయ్యా, రోగిని ఎలా ఉన్నావు అంటాడు, మందు పనిచేసిందా అంటాడు, అంతేగా డాక్టర్. ఒక్క మాట డాక్టర్, డబ్బుకి నీ ప్రాణానికి లంకని నాకు తెలుసు. దేవుడు మొహం చూసి ఎంత రావాలో చెప్పు. 500. 5. ఇదిగో నా మనవడు గురించి ఎక్కడైనా ఏమైనా చూశావో నేనే కొరివి దెయ్యాన్నైపోయి ఏ మామిడి చెట్టుకుని నేను వేలాడదీసేస్తాను. అలాగే నిన్ను చిరు కృష్ణుడు తంతే. మురళి ఎంత బాగా వాయిస్తున్నాడు, ఎవరే అతను? ఇంకెవరే, రాత్రి నిన్ను పేడకొప్పలో దింపిన ప్రబుద్ధుడు. ఓహో అతనా? అతనికి నాటకాలు పిచ్చి కూడా ఉందన్నావు కదూ, రెండో ఆట పట్టిద్దాం. గుడ్ మార్నింగ్ అండి అమ్మాయి గారు. ఆహా ఇప్పుడండి అసలైన కుందన బొమ్మలా ఉన్నారు. మీరు మురళి ఎంత బాగా వాయిస్తున్నారు. థ్యాంక్స్ అండి అమ్మాయి గారు. ఏమిటి ఇలా వచ్చారు? మీరు బ్రహ్మాండంగా నాటకాలు వేస్తారని, మీ నాటకాలు చూడడానికి ప్రజలు తండోపతండాలుగా వస్తారని, మీరు కృష్ణుడిగా, దుర్యోధనుడిగా, శివాజీగా నటిస్తుంటే ప్రేక్షకులు ఆనందంతో పరవశించిపోతారని విన్నాను. అయ్యో బాబోయ్, నా గురించి అంతా తెలుసుకున్నారన్నమాట. నాకు నటులంటే ఇష్టం, వాళ్ళు నటిస్తుంటే చూడడం మరీ ఇష్టం. వాళ్ళ కోసం నా ప్రాణమైనా ఇస్తాను. నిజంగానా? మీరు వాయించే మురళి మీ దగ్గర హోల్సేల్ థ్యాంక్స్ అండి. మన దేశానికి చుట్టుపు చుప్పుగా వచ్చి మన సంపదను దోచి మన సాంప్రదాయాన్ని మంటగలిపిన, ఆ మొఘలాయల సామ్రాజ్యాన్ని తుదముట్టించిన ఛత్రపతి శివాజీగా మీరు నటిస్తుంటే చూస్తున్న నేను, ఈ పశువులు, ఈ ప్రకృతి అంతా వీరావేశంతో ఊగిసాడాలి. మరి వీర భయంకరుడైన ఛత్రపతి శివాజీగా ఉప్పొంగిన వెన్నువులా వస్తుంటే ఏది ఏది నా శిరస్త్రాణము? ఎక్కడ శత్రువుల కంఠాలను తెగ నరికిన నా వీర ఖడ్గము? సైనికులారా, ఏది నా అశ్వరథము? ప్రభు తమ అశ్వరాజము. మాతా భవాని, నీ అనుగ్రహం పొంది నీ ఆశీస్సులను అందుకుని నీ ప్రసాదమైన ఈ గర్భాలమును చేతబూని ముష్కరమైన దురుస్తులను ఖండ ఖండములుగా నరికివేయుదును. మాతా, నా జన్మభూమిలో గడుగుపెట్టి నా దేశ ప్రజల మాన ప్రాణములు తీసి హిందూ సంపదను దోచి సాంప్రదాయమును నాశనము చేసిన ఆ దురహంకార దుర్మార్గులైన మొఘలాయులను సమూలముగా నాశనములో చేత మాతా. దుర్మదాంత దురహంకార మొఘల్ చక్రవర్తి, నిన్ను ఖండ ఖండములుగా ఖండించుటకై చండ ప్రచండుడినై మధ్యందిన మార్తాండుడినై వస్తున్నా. పిచ్చివేషం కాదురా ఛత్రపతి శివాజీ. శివాజీ ఏమిట్రా బాబు, ఈ అమ్మాయిలు అందరం కలిసి నేను ఆడపడ్డ ఇది మోసం, అన్యాయం. అన్యాయం ఏముంది? రాత్రి నన్ను మోసం చేసి ప్రాణ బొమ్మలా తయారు చేశావు, అందుకే నేను ఇప్పుడు గార్డు మీద ఎక్కించి దిష్టి బొమ్మలా తయారు చేశాను. పట్టుకుంటే మాసిపోయే పడుచు పిట్ట. ఆహో ఆహో
పట్టు కాస్త చిక్కిపోయే పాల పిట్ట బయట పంగు జారిపోయే కంగారులు పుట్టుమత్త ముద్దులిచ్చే కౌగిళ్ళలో నా దెబ్బకు నిన్ను అబ్బనిపించి దయ్యాన్ని దించయ్యనా గడ్డి కనిపించిన అమ్మాయి పేరు విజయ, ఊరు శాంతిపురం. అయ్యో అయ్యో అయ్యో, ఆ మనుషులు ఎక్కడ ఆడుకుని కొడతారేట్రా? మీ బతుకులు పండి మీ చేసి ఉచికయ్యా. ఆగండి. ఏమిటిది కురుస్తున్న పొలం తట్టుకుని ఆగిపోయింది? అవతలకి విసుగొచ్చి పొలం ఆపేసి ఉంటారు. నాకు కుదరదు, పొలం కురవాలి. కురిపించండి పువ్వులు. ఎవడో పిచ్చోళ్ళ ఉన్నాడు, వాడిని పట్టుకుని రాళ్ళతో కొడతారా? నీకేం పొయ్యకాలం వచ్చిందిరా? ఆ పొయ్యకాలం ఏదో అడిగే వచ్చింది, అందుకే నా కుట్ల ధరబడి అడ్డు పళ్ళ బిస్కెట్ లాగేశాడు. ఆకలేసి అన్న వడగాలని యావలేని ఈ పిచ్చోడిని రాళ్ళతో కొడుతుంటారా? నీకు చేతనైతే మన నోటికాడ కూళ్ళు లాక్కొని మనల్ని పీల్చి చిప్పు చేసి ఆ జమీందారిని కొట్టండి. మన బతుకుల్ని బుజ్జిపాలు చేసి ఎండేసిన బట్లా చేసి ఆ పెసడింటిని కొట్టండి. సమితి ప్రెసిడెంట్ అయిన ఈ ధర్మారాయుడికి తెలియకుండా గోడౌన్లో ఉన్న గవర్నమెంట్ ఎరువుల బస్తాలు ఎలా మాయమయ్యారా చెప్పే? బాబు చెప్పకపోతే ఇలా సాగు దెబ్బలు తింటమే కాదురా, నీ చర్మం ఒలిపించేసి వాటి మధ్యన వేలాడి తీస్తాను. రైట్, ప్రాణాలతో ఉండగానే వీడి చర్మం ఒలిచి వాటితో పాటు వేలాడి తీయండి. వద్దు బాబు, వద్దు, నన్ను చంపొద్దు. చెప్పేస్తాను. చెప్పు
జమీందార్ నరసింహనాయుడు మనుషులతో వచ్చి దొంగతనంగా బస్తాలన్నీ లారీ కట్టించాడు. అడ్డొస్తే ఎవడపు సమురా, ఇది గవర్నమెంట్దే కదా అని నన్ను తోసేశాడు బాబు. అనుకున్నాను, ఎలక్షన్ లో నాతో ఓడిపోయిన ఆ నాయుడు గారు ఇలాంటి వ్యధవేషాలు వేస్తాడని అనుకున్నాను. అయ్యా, ఈ రాయుడు రాజ్యంలో ఆ నాయుడు గారి దోపిడీ వ్యవహారం అంతా విన్నావుగా. వీడి చేత ఒక రిపోర్ట్ రాయించి సంతకాలు చేయించి ఒక కాపీ సర్కారు వారికి పంపు, ఒక కాపీ నాకు పంపించు. చిత్తం, ఎవరు ఆజ్ఞ? ఏంటి నువ్వు చెప్పేది పోస్ట్ మాస్టర్? మన మాన మర్యాదల మీద రాయుడు గారు జాయింట్ గా టిక్కెట్టాడా? తను పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ ని కదా అని సిందులు ఎత్తున్నాడేమో. ఆడి దగ్గర పదవుంటే నా దగ్గర పవర్ ఉంది. చిత్తం, నాకు తెలుసు కదా, ఇంతకీ తమరు ఇచ్చిన వార్నింగ్ ని పట్టించుకోక విషయం బయట పెట్టేసి కాగితం మీద ముద్ర గుద్దేసిన ఆ గుమాస్తా గారిని ఏం చేద్దామంటారు? దొరా, నీకు ఊరుకోవడానికి లేదు. ఆ కోదండ గారిని అర్జెంట్ గా ఏదో ఒకటి చేసేయాలా? ఆడి మానం మీదో ప్రాణం మీదో. కోట్లింగం, ఆ కోదండం గాడి ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నాడు కదా, ఎట్టుంటుంది ఆడి పెళ్ళం? పోస్ట్ కార్డ్ లో పెళ్ళపెళ్ళ ఆడుతూ ఉంటుందండి. అయితే ఆడి ఖాతాలోనే ఎట్టేద్దాం. ఏముంది, ఎవరివో రోజులు ముద్రపట్ట కార్డులా ఖర్చు అయిపోయి ఉంటాయి, సంతాప సూచికంగా వరుస్తున్నాయి. అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది, ఎంత ఘోరం జరిగిపోయింది! ఈ సంగతి తెలియగానే నా గుండెల్లో గుణపం దిగినట్టయింది. పాపం ఎర్రి పిల్ల ఇంత అర్ధాంతరంగా చచ్చిపోయిందంటే ఊరుకోండి త్వర. మీరే ఇలా బాధపడితే పాపం కోదన్నం బాబు ఊరుకో పెట్టేది ఎవరు? అవును, మర్చిపోయాను. ఊరుకో కోదన్నం, ఏరా కోదన్నం, నీ ప్రాణాలు తీర్చాన్న రాయుడు బెదిరించగానే నా గుట్టు బయటెట్టి నా బతుక్కెట్టిక్కెడతావా? ఇంత పిలిచాడిది నీకు ఇంత అందమైన పెళ్ళాం దేనికిరా? దాని బతుకు నేనే పాడు చేశాను. పాపం అభిమానం గల పిల్ల గనక మానం పోగానే ప్రాణం వదిలేసి మరి నువ్వు జీవచ్చ వల్ల బతుకుతావో సచ్చి సుఖపడతావో తేల్చుకో. ఇదిగో కోదన్నం, పాపం నీ దగ్గర ఉన్నాయో లేవో ఈ డబ్బు తీసుకుని ఘనంగా జరిపించు దాని కర్మకాండ కింద. ఏం గురా, ఉయ్యాలైతే కట్టేసుకున్నారు కానీ ఊగడం తెలిసినట్టు లేదే. అవును గురు, పసిపాపలు కూడా గుడ్డ ఉయ్యాల్లో ఇంతకన్నా జోరుగా ఊగుతారు. పాపం అమ్మాయి గారికి భయం అనుకుంటా చలిపిడి ముద్దలా బిగుసుకుపోయారు. నాకేం భయం లేదు, ఎంత స్పీడ్ గా అయినా ఊగల్లో. అయితే నేను ఊపుతాను, కాసుకుంటారా? ఊపుతుందా? ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, నా ఊపిడికి అమ్మో అయ్యో అంటే లాభం లేదు. మాటల్లో కాదు చేతల్లో చూపించి నీ సత్తా ఇవ్వటం. అయితే చూసుకో. చుక్కలు కనిపించాయా? లేదు, చెరువులో చేపలు కనిపించాయి. అయితే కాస్తో ఈ దెబ్బతో స్వర్గంలో ఇంద్రుడు కనిపిస్తాడు.
నువ్వు చెప్పేది నిజమేనా? నిజమేనండయ్య, నా కళ్ళతో నేను చూశానండి. ఆ విజయమ్మ గారు ఎంత గింజుకుంటున్నా వాళ్ళకుండా నీళ్ళలో కింద మీద ముంచేశాడండి. ఆ శంకరయ్య గారి మనవడు ఇంతకు తెగించాడా? వాడి అల్లరికి హద్దు బద్దు లేకుండా ఉంది. మరోసారి ఇలా చేయకుండా ఆ తాత మనవడి బతుకులో బదాన్ని పెడదాం. రండి. ఇదిగో శంకరయ్య గారు, నీ మనవడు మీకు ముద్దు, వాడు అల్లరి మీకు ఆనందం. అంతేగాని ఊరందరికి కాదు. ఇంతకాలం వాడు నాటకాలని వేషాలని ఎన్ని కోతి పనులు చేసినా కుప్పిగంతులు వేసినా మీ ముఖం చూసి ఊరుకున్నాం. చుట్టం చూపుగా మా ఇంటికి వచ్చిన పిల్లలు నీళ్ళలోకి లాగాలని పెట్టి చూస్తూ ఊరుకోవడానికి మేమే చవట వెదవనుకున్నారా? ఏమిటయ్యా మీరనేది? నా మనవడు ఒక ఆడపిల్లను పట్టుకుని తప్పుడు చేష్టలు చేశాడంటారా? నేను నమ్మనయ్యా. మీరు ఎప్పుడు నమ్మారు గనక? మీ వాడు ఆ రోజు నా గేజ్ నమ్మేశాడంటే నన్ను నమ్మననే భీష్మించారు. నన్ను పేనుగిలా మోసి భయపెట్టాడని చెప్పరా నమ్మననే అన్నారు. అంటూనే మా ముఖాన డబ్బు పడేసి మా నోళ్ళు కట్టేశారు. డబ్బుతో మీ వాడు అల్లరి 10 మందికి తెలియకుండా చేశారు. అయినా ఇస్రాయేల్ వచ్చిన వాడికి బుద్ధి చెప్పాలని ఆలోచన మీకు లేదు. ఎవరైనా మాట్లాడినా మీ వాడికి సిగ్గు లేదు. మీ వాడలాగే మరో పూర్వంపోకి వచ్చి మీ మానవరాలను పట్టుకుని నేను తడిపిస్తాను అన్నారంటే మీరు నోరు ముసుకునే ఊరుకుంటారా? మాట్లాడమండి. అడుగో వచ్చాడుగా మీ ముద్దుల మనవడు. అడగండి, ఆ పైన నమ్మితే వాడిని అరుగుతారో చంపుతారో మీ ఇష్టం. దౌర్భాగ్యుడా, ఇన్నాళ్ళు నిన్ను గుండెల మీద పెట్టి పెంచింది వీళ్ళందరి చేత మాటలు పడ్డానుక, వీళ్ళందరి చేత అవమానింపబడ్డానుక. తాతయ్య తాతయ్య, ఏంటి తాతయ్య, నేనేం తప్పు చేశానని? ఆడపిల్లని నీట్లో ఎలాగే అల్లరి పెట్టడం మన అవసరం లేక నిన్ను ఏమిటి ఏమిటి చెప్పేది నువ్వు? నువ్వు అడ్డులేకమ్మా. ఈ దౌర్భాగ్యుడు ఈ తాతయ్య చేతులు ఎత్తు పెంచడానికే గాని కొట్టడానికి పనికిరావనుకుంటున్నాడేమో. ఎవండి ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? నీ మనసు కుదుటబడ్డాయా? మా తాతయ్య చేత వాతలు తేలేలా మా అన్నయ్య చావు దెబ్బలు తిన్నాడుగా. ఇక వెళ్ళి హాయిగా ఆనందించండి. వెళ్ళండి వెళ్ళండి. నేను అలాంటి పెద్ద పని చేశానంటే నువ్వు నమ్ముతావా? అంత తప్పుడు పని చేశానంటే నువ్వు నమ్ముతావా చెల్లెమ్మా? లేదన్నయ్య, నువ్వు అలాంటి పెద్ద పని చేయవని నాకు తెలుసు. అసలు ఏం జరిగిందో తెలుసా అమ్మా? ఉయ్యాలు ఊగుతూ ఆ పిల్ల నీళ్ళలో పడింది. మునిగిపోతున్న ఆవిడ్ని నేను రక్షించాను. తాతయ్య నన్ను కొట్టినందుకు బాధలేదమ్మా. అమ్మ నాన్నలు ఇద్దరి ప్రేమను మనకు అందించే తాతయ్య కొట్టచ్చు తిట్టచ్చు, కానీ వాళ్ళెవరో చెప్పిన మాటలు నమ్మటం ఏమిటమ్మా? కనీసం నన్ను ఒక మాట ఏరా, ఏం జరిగిందిరా అని ఒక మాట అడగచ్చు కదా. అడగకపోవడం ఈ తాతయ్య చేసిన తప్పే కన్నా తప్పే. తాతయ్య, నేను వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి నిన్ను నేను కొట్టలేదు నాన్న. వాళ్ళ నోళ్లు ముయించడానికి వేరే దారి లేక వాళ్ళన్న మాటలకి నాకు వచ్చిన కోపాన్ని ఎవరి మీద చూపించాలో తెలియక పశువుడివైన నిన్ను పశువును కొట్టినట్టు కొట్టాను. ఈ తాతయ్యను మన్నించు నాన్న. తాతయ్య తాతయ్య, అయితే నువ్వు వాళ్ళు చెప్పిన మాట లేదు నాన్న. నమ్మను. నా ఈ బంగారు కొండ మీద ఎవరు ఎన్ని మాటలు చెప్పినా నేను నమ్మను. నమ్మన్నానా? నమ్మను కన్నా నమ్మను. ఒరే శివుడు, అయ్యగారివి విడిచిన బట్టలు పట్టరా. ఇవిగో తీసుకో సీతాలు. మీరు ఎంత మంచి మనసమ్మా, ఇంటికి వచ్చిన వరకు ఏదో ఒకటి ఇవ్వకుండా వదలరు కదా. ఏ అవతలంటే అమ్మాయి గారికి చిన్నప్పుడే పెళ్లి చేసి మీరు తప్పు చేశారమ్మా. వయసు రాకముందే పసుపు కుంకాల దూరం చేసి అది దేవుడు అన్యాయం చేశాడు. దాన్ని ఉదుసాలా రాసుంది, ఎవరేం చేయగలరు? ఏం చేయగలరని ఊరుకోవడం ఏటమ్మా? మళ్ళీ పెళ్లి చేయొచ్చుగా. మళ్ళీ పెళ్ళ? ఆ మాట వింటే మీ అయ్యగారు ఊరుకోండమ్మా. వెనకటికి ఎవడో ఆలుబిడ్డలు అన్నానికి లేక ఎడితే ముంచుకున్న దాని బిడ్డను ఉద్ధరిస్తానట. అట్టగే ఉన్న ఒక్కగానొక్క కూతురు బతుకు సరిదిద్దలేని ఆయన గారు ఊరికేం ఓడబడతారు?
చక్కని కురాన్ చూసి మళ్ళీ పెళ్లి చేయక పాగల పేరుగా మళ్ళీ పెళ్ళి అంటున్నావు? అమ్మాయి విషయమేనా? చూడు, నా ఇంటి చుట్టుపక్కల పెళ్లి అనే మాట వినపడిందంటే పేగలు ఒక్కేగలను. విధవరాలకు పెళ్లి చేసి నలుగురిలో నేను ఎలా తలెత్తుతారు కదా? నా పరుగు మర్యాదలు మంట కలపాలనేనా నీ ఉద్దేశం? అది కాదు బాబు. గౌరమ్మయ్య, మళ్ళీ ఎప్పుడైనా ఈ ప్రసక్తి ఎత్తావో తోలు ఒలిపించేస్తాను, జాగ్రత్త. పోబోయండి. రేవెట్లు పండ్లా మొహం మెరిసిపోతా ఉంది. నీ కోసం ఏం తెచ్చారో చూడు. జీలు నువ్వు జీలు జీలు సరే గాని కావలసిన దాన్ని కదా కాస్త సాయం చేయొచ్చుగా. ఈ మూటలు నా కొంపదాకా మోసిపెట్టం. ఎప్పుడు ఎడతెగక పారు. ఏరున్ గిజుడున్ కోట్లేకమ్మా, ఏమిటి ఇలా వచ్చావు? ఈ శనిబాబు నరసింహం గారు మేనడు అండి. ఇంట్లో ఈ నెల తట్టుకోలేక బళ్ళకి తోలేసామన్నారండి. సరే వెళ్ళు. అవి బాబీని బయటికి పారిపోకుండా నన్ను కాపలా కూర్చోమన్నారండి. ఇక్కడ కాపలా ఉంటానండి. బాబు, నీ పేరేమిటి నాయన? అందరితో పాటు పాఠం వల్లించు బాబు. అప్పిచ్చువాడు పిచ్చోడు పద్యమా, నేను చెప్పనంతే. తప్పు బాబు, అలా అనకూడదు. ఏది ఒక్కసారి చెప్పు. నేను చెప్పనని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నేను బొంగరం ఆడుకోవాలి. ఆటలు తర్వాత, ముందు పద్యం చెప్పు. నేను ఆడుకోవాలంటే పద్యం చెప్పంటే ఏరి పంతులు. మర్యాదగా పద్యం చెప్తావా లేదా? ఏ చెప్పబుద్ధి కొడతావా? నేను చెప్పను, కొడుతుందా? చాలా తప్పు చేశారండి. వాళ్ళ మేనమావ గారి బళ్ళు ఆ బాబును కొట్టడం కొరితో తలగొక్కడమేనండి. దేశానికి స్వతంత్రం వచ్చింది. భారత్మాతకి జై, భారత్మాతకి జై. ఐదు రెండు పాది, ఐదు మూళ్ళు పదిహేను. ఏరా పంతులు, పిల్లాడికి పాలు పెరుగు పెట్టి మేపుతోంది, నీ చేత లెంపకాయలు తింటానిక అల్లుడు. ఎట్టే ట్రిక్ నా పళ్ళో పనిచేస్తు నేను పడేసే జీతం డబ్బుల మీద బతికే బక్కెతవి నా మేనలుణ్ణి కొట్టావా? అయినా చదువు అనేది మాకు సరదా పుట్టినప్పుడు నువ్వు నేర్పాలి కానీ నువ్వు నేర్పినప్పుడు మేము చదువుకోం. అయినా చదువుకునే నేను ఇంతటన్నయ్యానా కాపాడతా. నోరు చేసుకోకే కుక్కముండ, లక్ష్మీదేవి చేతుల్లో సరస్వతీదేవి చావు దెబ్బతింది. నువ్వు నేరు చేసుకున్నావు అంటే నిన్ను కూడా చంపేస్తారు. మా నాన్న ఇంకా స్కూల్ నుంచి రాలేదా? ఇంకా రాలేదమ్మా. పది మందికి పాఠాలు చెప్పిన పాపాన్ని పక్షవాతంతో కుమిలిపోయేలా చేసిందమ్మా ఈ ఊరు. ఎర్రబడ్డ సూర్యుణ్ణి చూస్తుంటే నేను మానం మీద టిక్కెట్టేప్పుడు ఎర్రబడిపోయే కన్నెపిల్లల పేసులు గుర్తుకొస్తున్నాయిరా నాకు. ఏమి సీనరీ రా బాబు. ఏంటి బంగారు బొమ్మ ఇట్టా వచ్చింది నాతో కట్టం సుఖం మనవి చేసుకోవటానిక? కాదు, నువ్వు చేసిన దారుణానికి గుంటె మంటి నేను హెచ్చరించడానికి వచ్చాను. బడి నీదని చెప్పి అది నడవడం కోసం రాయబడ్డ ఆస్తి నువ్వు తినేస్తూ ఏ మాసారికి జీతాలు ఇవ్వకపోవడం వల్ల అందరూ ఊరదిలి వెళ్లిపోయారు. అయితే పిల్లల మీద ప్రేమతో విద్యాదానం చేయాలన్న తాపత్రయంతో ఏమీ ఆశించకుండా పాఠాలు చెప్పే మాసారికి ఇవాళ పసివాడు చేత పెద్ద పాఠం చెప్పించిన నిన్ను ఆ దేవుడు కూడా క్షమించడు. సుఖంగా మందు పుచ్చుకుంటుంటే ఈ శాపనార్థాలేంటి? నువ్వు వరిసి గీ పెట్టినా సరే నన్ను ఏ దేవుడు ఏమీ చెయ్యలేడు. దేవుడు రాయని వాడు రాడన్న ధీమాతోనే నువ్వు ఆ ధర్మారాయుడు రాక్షసుల్లా మారిపోయి ఊరి నరకుల్లా మార్చేశారు. పదవి బలంతో వాడు, డబ్బు బలంతో నువ్వు ఊరిని కొల్లకొట్టి అల్లకల్లోలం చేస్తున్నారు. అదృష్టం అవకాశం ఉన్నాయి గనక మమ్మల్ని ఎవ్వడూ ఏమీ చెయ్యలేడు గనక మీరేం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నారేమో. చూడు,
మీరు చేసే నేరాల గురించి ఘోరాల గురించి ప్రభుత్వానికి తెలియజేస్తాను. ఆ అస్తమించే సూర్యుడిలాగే మీ బతుకు కూడా అంతమయ్యేటట్టు చేస్తాను. సూర్యుడు మాట అటుంచుబుల్లే, చంద్రుడు వచ్చే ఆలయంది. శుభ్రంగా తెల్లచీర కట్టుకుని మళ్ళీ పూలు ఎట్టుకుని మా దొరగారి మాంసం ఎక్కేవనుకో. ముందు ముందు మీ దొరగారికి తగలబోయే చావు దెబ్బకి ఇది ఆరంభరా. దొరగారు దాని ఖాతాలో మానం మీదో ప్రాణం మీదో అర్జెంట్ గా తమరు టికెట్ వేయాల. దానికి ఎప్పుడు ఎక్కడ టిక్కెట్టాలో నాకు బాగా తెలుసురా. ఎగరనీరా గజ్జెల గుర్రం ఎంత వరకు ఎగురుతుందో చూద్దాం. ఆడే పిల్ల గురించి ఆలోచించకుండా ఊరెళ్ళిన పిల్ల గురించి ఆలోచిస్తున్నావేటి? అదే లేదు. అవును గోపన్నా, ఆ అట్లా దండలు ఆడించాడు ఏటి అట్ట అవుట్ అయిపోయినావు? ఇప్పుడు ఆడేది మేము, ఇక నువ్వు వెళ్ళొచ్చా? పాపం మా హీరో గారు మనసు ఊరెత్తుకుపో, అది కొర్రకుంట. మాటలు తగ్గించి ముందు పోయిరా. నీతో ఆటలాడితే మాట్లాడి మరి సర్దుకోని. ఇదిగో పుల్లడో కాసుకోమని దెబ్బ చూస్తావై, చూసుకో నా తడక. ఎంత పని చేసిందమ్మా పీఠం తోడు, ఆహా ఎట్టనే తీర్చాలమ్మా పిల్ల గోడు, ఆహా ఓహో వెతకపోతే కలిసిందమ్మా ఇరు తోడు. ఎంత పని చేసిందమ్మా దేహం తోడు, ఎట్టనే తీర్చాలమ్మా పిల్ల గోడు, ఓహో ఆహా. పొంగు జారే పొంగు ఎలా చూసి, కరిగే బొట్టు దొరికే గుట్టు ఎలా చూసి, వైకాదంటూ కవ్విస్తే ఎట్టదమ్మా. నీవంటి కాకంతా నిప్పు లేవమ్మో, తప్పు ఒప్పు ముద్దుల్లో నా ముంచెత్తేనమ్మో. ఎట్టనేది తనమ్మ పిల్ల గోడు, అయ్యయ్యో అబ్బో. అన్ని ఉన్న అందగాడిని, సయ్యా కల్లో పేరుగన్న సవ్య సాచిని, నా వల్లోనే పడ్డ వేరువన్నే నాడి. కల్లకొచ్చి ముంటదాత పిల్ల కానిని, ముంటదాతి ముద్దులడిగే ముద్ద నాలిని, నీ వల్లోనే ఉంటానే తంటి వాడా. చంటుణ్ణి కాను నేను సత్య బామ్మ, ఈ రేపల్లే కంట నేను మేనమామ. Oh.
పాంగోడు ఎత్తనే తీర్చాలమ్మ పిల్లగోడు అయ్యో వెతకపోతే కలిసిందమ్మ ఈడు జోడు పెద్ద మనిషి ఓ కూరగాయల పుట్ట నిన్నే పిలిచేది ఇలారా ఆ కనిపించేది కొత్త పల్లెనా అవునండి తెలియదురా నన్ను గోటి బిళ్ళచ్చు కొట్టవరా నేనంటే ఎవరనుకుంటున్నారా జిల్లా జిల్లానే గడగడలాడించేసిన రిటైర్డ్ తహసీల్దార్ వీరవరహ అవతారాన్ని చెండ సాసనం ఉండవాణ్ణి నన్ను కొడతావరా నువ్వు ఏమిటండి బాబు పొరపాటు తగిలింది దానికి అలా కళ్ళు తగిన కోతిలా గింజుకుంటారందుకు నన్ను కోతి అంటావా అది ఉత్తకోతి కాక కళ్ళు తాగిన కోతి అంటావా నేను పిలిస్తే పోలీసులు వస్తారు అది ఆర్మీ వస్తుంది చెండ శాసనం ఉండవాడి రాస్కల్స్ గీస్కల్స్ అని ముందు అంగిలిస్తే చాపండి నాకే అడ్రస్ అవరా అడ్డగాడిగా నేనంటే కలెక్టర్లు సైతం గడగడగడగడ ఆడిపోయేవారా చెండ శాసనం ఉండవాడి ఏమనుకుంటున్నావా ఏమో అబ్బా ఏమిటండి మీ గోళ సరే పొరపాటును కాదు కావాలనే కొట్టాం మీ టిప్పకాయ చూసేందుకు బ్రహ్మాండంగా ఉంది కొడితే దాన్నే కొట్టాలనిపించి కొట్టాం జాగ్రత్త వీడియో విడరా పిడతగాడు ఉడతలా మీదకి వచ్చేస్తున్నాడు నా కొడుకును పట్టుకొని పిడతా ఉడతా అంటావా నీ నాలుకే చీల్చేస్తాను చెండా వేస్తాను మిమ్మల్ని చీల్చడం చెండా అంటే మాటలో ఉంచండి ముందు జారిపోతున్న మీ పంచం చూసుకోండి జారితే జారుతుంది ఊడితే ఊడుతుంది మధ్యలో అయితే లాగితే ఏమవుతుందో చూద్దాం తహసీల్దార్ గారి జెండాకి జెండ శాసనం ఉండే వారి జెండాకి తహసీల్దార్ గారి జెండాకి పెళ్లివారు వస్తున్నారు పెళ్లివారు వస్తున్నారని గంత నుంచి నన్ను కంగారు బిడ్డ వేయడమే తప్ప అందులో బళ్ళు వచ్చేసే మాలకి అమ్మాయిని సిద్ధం చేసేయండి ఇతనే పెళ్లి కుమారుడు పేరు వేణు కాలేజీ లెక్చరర్ నమస్కారం నా అన్నగారు ఇది ఆయన బండి దిగనట్టున్నారండి ఏం చేత బాబు వారు పంచిస్తే గానీ బండి దిగరటండి పంచ ఒరే వెంకన్న ఓ పంచ తీసుకురా అర్జెంటుగా బాబు పెళ్లి చూపుల ముందు పంచ పెట్టించుకోవడం తమ వంశాచారమా ఆచారము కాదు వల్లకాడు కాదు ఈ ఊరి పులిమేరలోకి వచ్చేసరికి కోతులు కొండ మంచులు అన్ని నా చుట్టూ చేరి నన్ను అల్లరి చేసి నా పంచ కాస్త ఎత్తుపోయాయి ఇదిగో తీసుకో థ్యాంక్ యూ లక్ష్మి అత్తమావలకి నమస్కరించు కూర్చో అమ్మాయి బాగానే ఉంది ఏమే ధర్మపత్రి నీ కాబోయే కోళ్ళ ఎలా ఉంది పేరుకు తగ్గితే మహాలక్ష్మిలా ఉండండి శంకరం గారు మీ వంశ మర్యాద పరుగు ప్రతిష్టలు వినే వచ్చాం మీ మంచితనం మర్యాద ఇప్పుడు కళ్ళారా చూశాం సాంప్రదాయమైన మీ సంబంధం మాకు పూర్తిగా నచ్చింది శుభం అవతారం గారు ఇక కట్న కానుకల విషయాలు కూడా మాట్లాడేస్తే కట్నం విషయం ఎవరైనా ఎత్తారంటే అనిశ్చయించేస్తాను నేను తహసీల్దార్ని అసలే చండ శాసనం ఉండవాని తమది చాలా పెద్ద మనసు పెద్ద మనసు కాబట్టే నా పంచ రాకపోయిన కోతి మొక్కని క్షమించి వదిలే అయ్యా శంకరం గారు ఈ సుపగేడులోనే తాంబూలం ఇచ్చిపుచ్చుకోండి అయితే కానీ త్వరగా మా లక్ష్మి చాలా అదృష్టవంతురాలు అందుకే మీ ఇంటి కోడలయ్యే యోగం పట్టింది రౌడీ బీలుగా ఎక్కడ కూడా తయారయ్యమై శుభకార్యం జరిగే చోటికి ఎలా దాపించావు మళ్ళీ ఏమిటి పోదామని వచ్చావు ఈ విధానండి కోతిలాగ నలుగురితో వచ్చి మా నాన్నగారు పంచెత్తుకుపోయాడు ఇది మర్యాదస్తులుండే ఇల్లురా పరువు ప్రతిష్టలున్న ఇలాంటి ఇంట్లోకి నువ్వు అడుగు పెట్టడానికి వీల్లేదు వెళ్ళావు ఏం పోతావా లేదా నువ్వు అసలు అతను ఎక్కడికి పోతాడండి అతను పెళ్లి కూతురు అన్న
దోషం ఈ శుభవార్త ముందే తెలిసింది. అయ్యా శంకరం గారు, మీ మనవడికి మీ ఇంటి సంబంధానికి ఓ నమస్కారం. రండరా. ఒక్కసారి ఆలోచించండి, ఏదో చిన్నతనం వల్ల వాడు చేసిన తప్పుని నన్ను చూసి మన్నించండి. తాంబూలాలు కూడా పుచ్చుకుని ఇలా కాదని వెళ్ళిపోవడం మంచిది కాదు. ఇలాంటి సురాయి వెసవ చెల్లెల్ని నా కొడుక్కి చేసుకోవాల్సిన కర్మే పట్టలేదండి. రండి. ఆగండి, తొందరపడి నిర్ణయానికి రాకండి. పెద్దవాణ్ణి చేతులెత్తి వేడుకుంటున్నాను. తల్లిదండ్రి లేని పిల్ల, కొంచెం కనికరించండి. కావాలంటే వాడిని మీ కాళ్ళ మీద పడేసి మీకు క్షమాపణ చెప్పిస్తాను. కాలండి, ఇలా కాళ్ళు చేతులు పట్టుకుని కాకా పట్టే మనుషులు అంటే నాకు పరమ అసహ్యం. మీదేదో పరువు ఉన్న వంశం అనుకుని వచ్చాం, కానీ ఇంత దరిద్రపు కూడా సంబంధం అనుకుని రాలేదు. రామ్మా. బాబు గారు, బాబు గారు, నా మాట వినండి. నేను తప్పు చేశాను, అందుకు నన్ను కొట్టండి, చంపండి, అంతేగాని నా చెల్లెలికి మాత్రం అన్యాయం చేయకండి. ఇలాంటి వాడి చెల్లెలు అయిపోవటం ఆ పిల్ల చేసుకున్న పాపం రా. బాబు గారు, బాబు గారు, బాబు గారు, ఇలాంటి అయోధ్యుడి చెల్లెల్ని ఏ విధంగా చేసుకోడరా. దారా వేళతో మంత్రాలు ఏమిటి? వ్యర్థ సంబంధం అని, వ్యర్థ సంబంధం. పదా చెల్లమ్మా, నా మీద నీకు కోపం లేదా? నేనంటే అసహ్యం వేయడం లేదా? జరగబోయేది పెళ్లిని పాటు చేసిన ఎన్నయ్యను సావగొట్టాలనిపించడం లేదా? అదేం మాట్లాడలేదా? లోకంలో ఏ అన్నయ్య తోపుతూ పెళ్లి చేస్తాడు, కానీ పాపిష్టన్నయ్య నీ పెళ్లిని పాటు చేశాడు. ఎప్పుడో దేవుడు రాసేసిన నిధిప్రాతలకి ఎవ్వరూ కారణం కాదనయ్యా. అది అన్నం తిందుగాని. లేదమ్మా, చేసిన పనికి జీవితంలో మొదటిసారిగా సిగ్గుపడుతున్నానని తాతయ్యకి చెప్పుకో. తను మనసారా నన్ను మన్నించానన్నకి నేను అన్నం తినేది. తాతయ్య, నేను చేసింది చాలా పెద్ద తప్పు, కానీ నా తప్పును నువ్వు మన్నించకపోతే ఎవరు మన్నిస్తారు చెప్పు? ఈ ఒక్కసారికి నన్ను మన్నించు తాతయ్య. కావాలంటే నీ కోపం తీరేలా అనుకుంటు. అంతేగాని నువ్వు ఇలా అలిగి మాట్లాడకపోతే నాకు ఏడుపు వస్తుంది. తాతయ్య, మన్నించానని తాతయ్య, నన్ను మన్నించానని తాతయ్య. తాతయ్య, 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 ఒక్కసారి కళ్ళు తెరు తాతయ్య, ఒక్కసారి కళ్ళు తెరు. ఇక ఈ జన్మలు అల్లరి చేయను. నీ పేరు పెట్టేందుకు చెడ్డ పేరు తీసుకురాను తాతయ్య, చెడ్డ పేరు తీసుకురాను. నన్ను నమ్ము తాతయ్య. అమ్మలా అన్నం పెట్టి నాన్నలా గారం చేసిన నువ్వు కూడా మమ్మల్ని అనాథలు చేసి వెళ్ళిపోతే నేనేమైపోతాం తాతయ్య? మాకింక దిక్కెవరు తాతయ్య, మాకింక దిక్కెవరు. ఇప్పటికైనా నాతో చెప్పకుండా ఏ పని చేయడానికి చెప్తున్నాను. రే, ఓరి పిచ్చివంత, నువ్వు బజార్ లో ఉండగా ఇంట్లో పెరట్లోకి వచ్చావేట్రా? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తానా? నువ్వు కలిస్తావా, మేకల్ని కాస్తా, ఆకులిస్తావా, తోకల్ని కోస్తా, పువ్వులిస్తావా, పులల్ని కొడతా, ఘాటు ఘాటు. పిచ్చివంత, పోరావుతలకి పిచ్చివంత. మాస్టర్ బాబు, ఒక కార్డు ఇప్పించండి.
కార్డుతో పాటు గుడ్డో కూడో కొనాలయ్యా, అది రూలు. మీరు పోస్ట్ ఆఫీస్ లో ఈ పాడ ఫారం పెట్టి మా ప్రాణాలు తీస్తున్నారండి. సరే ఓ గుడ్డు కూడా తగలెట్టండి. సరే రూపాయి సరిపోయింది, తీసుకెళ్ళు. ఏమిటండి ఏదో పని? ఊళ్ళో వాళ్ళతో చిత్రాలు చదవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు నోరు మొయ్యవే, నీ నెత్తిన గిన్నె కోడి గుడ్డెట్ట. ఇలా చదవడం వల్లే ఊళ్ళో వాళ్ళ రహస్యాలని మన గుప్పిట్లో ఉంటాయి. ఆ రహస్యాన్ని తెలివిగా అమ్మి సొమ్ము చేసుకోవటం వల్లే నీ మెళ్ళో నగలు పెరట్లో కోళ్ళు పెరుగుతున్నాయి. ఊరి నాయనోయ్ ఆటం బాంబులు అంటు అర్జెంటుగా పెద్ద దిక్కు దగ్గర పేసేయ. ప్రియమైన విజయకి నీ స్నేహితురాలు జ్యోతి వ్రాయినది, నీ ఉత్తరం అందింది. మా వారు ముఖ్యమంత్రి గారి పిఏ కావటం వల్ల నువ్వు రాసిన విషయాలని మంత్రి గారితో చెప్పారు. ప్రెసిడెంట్ రాయుడు జమీందారు నరసింహన్ చేసే అరాచకం అంతా విని వాళ్ల గురించి రహస్యంగా ఆరాలు తీసి రిపోర్టు తయారు చేయడానికి ఒక స్పెషల్ ఆఫీసర్ని పంపుతాం అన్నారు. త్వరలో ఆఫీసర్ వస్తాడు, ఆ దుర్మార్గుల బతుకులు బట్టబయలు చేసి వాళ్ళని కటకటాల వెనక్కి పంపిస్తాడు. చాలు, విషయం అర్థమైపోయింది. ఆ పంతులు గాడి కూతురు సామాన్యమైంది కాదు, చాలా హై లెవెల్లోనే వేసింది పథకం. అయినా అది రాసిన ఉత్తరాన్ని మధ్యలోనే కలిసేయక హైదరాబాద్ దాకా ఎందుకు పోనిచ్చావు? అయ్యా, అది మన ఊళ్ళో పోస్ట్ చేసి ఉండదండి, పక్క ఊళ్ళోకి వెళ్ళి అక్కడ డబ్బాలో పడేసి ఉంటుంది. ఆ ఆఫీసర్ గాడు వచ్చి మన జాతక చక్రాన్ని పట్టుకుని హైదరాబాద్ లో పెడితే మన మానం మీద ప్రాణం మీద టిక్కు పడిపోద్ది. ఆ ఆఫీసర్ గాడిని ముందు పట్టేసి గడ్డి తినిపించేసి చెయ్యి తడిపేసి లంచం మంచం ఏర్పాటు చేసేసి అవన్నీ చేయొచ్చురా. వాడు రాగానే పట్టేసి డబ్బుతో కట్టేసి అవసరమైతే కాళ్ళు పట్టేసి మనవండిగా చేసుకోవాలి. అలా చేసుకోకపోతే తమరు గవర్నమెంట్ ఆసుపత్రి మూసేసి అందులో ఈ సీమ పందుల వ్యాపారం పెట్టారని తెలిస్తే తమ పదవి తాలూకు పునాదులు కదలొచ్చు. అందుకని బాబు గారు ఆయన గారి సంగతి నాకు వదిలేయండి, ఆయన గారిని దువ్వి మన బూతి చిలక్గా మార్చేస్తానుగా. ఆయన అందరిలాంటి ఆఫీసర్ కాదయ్యా, రహస్యంగా వస్తున్నాడు. తన ఆఫీసర్ కాదని అబద్ధం చెప్పచ్చు, అమ్మాయి కూడా నటించచ్చు. ఆరు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా ఆరు మొహం చూడగానే ఆరు ఆఫీసరా కాదని చెప్పేయగలనండి. నీకెందుకండి ఆరిని మన పెంపుడు కుక్కగా మార్చే బాధ్యత నాకు వదిలేయండి. పాపం ఆ లక్ష్మిని చూస్తుంటే జాలేసింది. నిక్షేపం లాంటి సంబంధం తప్పిపోయింది. పెళ్లి చేసే పెద్ద దిక్కు ఆ ముసలాయన కాస్త కన్ను మూశాడు. దాని కర్మలా కాలడానికి వాళ్ళ అన్నయ్యే కారణం. వాడే మంచి పెళ్లికి ఎందుకంటే మంచి సంబంధం సెట్ చేయాలి. ఆ దౌర్భాగ్యుడు ఆ ఇంటిని ఈ ఊరిని చెల్లా పట్టుకుని వెళ్ళాడం తప్ప అంతకన్నా మంచి పని ఎందుకు చేస్తాడు? ఏమిటన్నయ్య ఊరు విడిచి వెళ్తానంటావా? ఎప్పుడు ఎక్కడికి వెళ్ళని వాడివి, తెలియని చోటుకి వెళ్ళి నువ్వు కష్టపడటం నాకు ఇష్టం లేదన్నయ్యా. నువ్వెక్కడికి వెళ్ళొద్దన్నయ్యా. తాతయ్య ఉన్నంతకాలం మరో బాధ్యతలు తెలియక ఆడుతూ పాడుతూ బ్రతికానమ్మా, కానీ నా కారణంగా ఆగిపోయినది పెళ్లి అతి వైభవంగా జరగాలమ్మా. నవ్వుల పాలైన మన పరువు మళ్ళీ నిలబడాలమ్మా. ఈ గోపి అల్లరి చిల్లరిగా తిరిగేవాడు కాదు, ప్రయోజకుడు, పెద్ద మనిషి అని 10 మందితోనూ అనిపించుకోవాలమ్మా. అవునమ్మా, అందుకే పట్టం పెడుతున్నాను. పట్టుదలతో కృషి చేస్తాను. నేను అనుకున్నది సాధించి నీ కాబోయే వాడిని వెంట పెట్టుకుని మళ్ళీ ఊళ్ళో అడుగు పెడతాను. అంతవరకు ఈ హనుమంతు వాళ్ళమ్మ నీకు తోడుగా ఉంటారు. మెల్లిగా మెల్లిగా గోపన జాగ్రత్త వెళ్ళరా. అలాగే. ఉత్తరాలు అయి రాస్తుంటారా? ఇదిగో గోపన. ఏమిటి ఆకలేసినప్పుడు తెలరా పునుగులు? గోపన ఎవరా అంకయ్య? ఓ డెకాష్ అంటే ఎవరా? అవును, ఏదో బస్ ఇంకా రాలేదా? రాలేదు బాబు. ఏంటి రో ఏడుకోండి, బస్సు గీసుకుంటే ఇక్కడ తగలడ్డావు. నువ్వెందుకు తగలడ్డావా? మనవాందిగా తగలడ్డావు అంటే ఆఫీసర్ గారి కోసం అన్నమాట. ఆయన మా అయ్యగారికి కావలసినోరు. మా అయ్యగారికి చాలా చాలా కావలసిన వాడు. ఏం చూసేది? ఓర్ని ఆఫీసర్ గారు రాలేదు. ఆ సంగతి మాకు ముందే తెలుసు. వచ్చా ఆఫీసర్? నువ్వు అర్థపండి సార్, నీకు అధికారం ఇస్తా. నువ్వు కూల్ డ్రింక్ ఇస్తా, హోల్ ఇండియాకి నేను చీఫ్ మినిస్టర్ చేస్తా. నువ్వు అర్థపండి, నువ్వు కూల్ డ్రింక్. ఆఫీసర్ గారు రాక మేము ఎడుతుంటే నువ్వెక్కడ రాటు? Thank you.
బాబు నా రైలు నా రైలు నా రైలు వెళ్ళిపోతుంది నా రైలు నా రైలు నా రైలు నా రైలు నమస్కారం నమస్కారం నా రైలు వెళ్ళిపోతుంది ఆపండి ఆపండి పోనివ్వండి సార్ నీళ్లు తలుచుకుంటే వేయలకు లోటేమిటి ఏ రైలైనా మీరైనా సార్ తమరు వస్తున్నారని మాకు ముందే తెలిసింది సార్ అందుకే మీకోసం ఎదురు చూస్తున్నాను సార్ మీరు నన్ను ఎవరనుకుంటున్నారు మీ దర్జా మీ కళ చూసి కూడా మిమ్మల్ని పోల్చుకోలేని ఎదవలం కాదు సార్ వెయ్యి క్యాండిల్ బరుబరా దగదగ మెరిచిపోయా మీరే మా స్పెషల్ ఆఫీసర్ స్పెషల్ ఆఫీసర్ మీరు పొరపాటు పడుతున్నారు నేను ఆఫీసర్ని కాదు అని మీరు అంటారని కూడా మాకు తెలుసు సార్ అంటే మాత్రమే ఎలా నమ్ముతాం సార్ చూడండి నిజంగా నేను స్పెషల్ ఆఫీసర్ని కాదు నా పేరు గోపి ప్రయోజకుండై పేరు తెచ్చుకోవాలని పట్టణం బయలుదేరాను ఆకలేసి పెసర పునుకులు తింటుంటే ఎక్కిళ్ళు వచ్చాయి మంచినీటి కోసం రైలు దిగాను అంతేగాని నేను స్పెషల్ ఆఫీసర్ని కాదు బాబు కానీ మీరు వెళ్ళాల్సిన రైలు ఎలాగూ తప్పిపోయింది కదా మళ్ళీ రేపు రాత్రి దాకా లేదు కదా అంతవరకు తమరు ఎక్కడో చోట ఉండాలి అవునా అవును ఉన్నాక ఏదో ఒకటి తినాల్సి వస్తుంది అవునా అవును తిన్నాక నిద్రపోవాలి అవునా అవును అందుకే మాకు ఇష్టం సిరండి అలాగే చూడండి కానీ మీరు అనుకుంటున్నట్టుగా నేను స్పెషల్ ఆఫీసర్ని కాదు స్పెషల్ ఆఫీసర్ కానే కాదు సరేనా దయచేయండి 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 తమరు పలావ తింటారు కదండి తింటారు చేపల పులుసు తింటారు కదండి తింటాను తమరు పీతల కూర తింటారండి అది రొయ్యలేప్పుడు ఓహో అది కూడా తింటాను అయ్యా ఇది చికెన్ అండి మా ప్రెసిడెంట్ రాయుడు గారు కోడండి లేతగా ఉన్నప్పుడే కసక్కలు కోసి మీకోసమే వండించామండి ఏసేవా ఇది నాయుడు గారు చేపండి చెరువులోంచి తీసి నూతిలో వేసి భద్రంగా పెంచి వండేవండి ఒక్క ముళ్ళు కూడా ఉండదండి అదేనండి చూడండి మీరు అనుకున్నట్టు నేను పెసర ఆఫీసర్ కాదండి అవునండి మీకు ఆకలి పెసర పునుకలు తింటుంటే మీకు ఎక్కువ వచ్చినాయి కోసం మీరు దిగారండి నేను పిలిస్తే మీరు ఇక్కడికి వచ్చారండి మీరు ఏమి ఆలోచించకుండా తినేయండి అయితే పర్వాలేదు అయ్యా ఈ డన్లప్ పరుపు మా రాయుడు గారు పంపించారు మా నాయుడు గారే అండి ఈ ఫోన్ తిట్లు మా రాయుడు గారి అండి ఈ కాశ్మీర్ లో మా నాయుడు గారిదేనండి బొబ్బండి బాబు పడుకోండి పడుకోండి ఇదిగో చూడండి మీరు అనుకున్నట్టుగా నేను ఆఫీసర్ గారు కాదండి అయినా పడుకుంటారు పడుకోండి వస్తామండి గుడ్డు 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 ఇదిగో గజ్జల గుర్రమా నన్ను చంపదెబ్బ కొట్టడమే కాక హైదరాబాద్ ఉత్తరం రాసి పక్క ఊర్లో పోస్టు చేసి మా దొరగారి పని పడదాం అనుకున్నావా అక్కడి నుంచి తనిఖీకి వచ్చిన పెసల ఆఫీసరు మా దొరగారింటి చేపల కూర తిని రాదారి బంగ్లాలో గురకెడుతున్నాడు తినడానికి అలవాటు పడ్డ ఆఫీసర్ మా దొరగారిని ఏం చేస్తాడే ఇక మాకు అడ్డు లేదు తొందరలోనే మంచి రోజు చూసి నీకెట్టేస్తాం తిక్క ఎవరిది ఆ నీచులు పంపిన గడ్డి బాగా మేసి పడుకున్నావన్నమాట లే దుర్మార్గాన్ని దౌర్జన్యాన్ని పట్టి చట్టానికి అప్పగించాల్సిన నువ్వు వాటితోనే చేరిపోయి కర్తవ్యాన్నే మర్చిపోయిన నువ్వు ఒక ఆఫీసర్వేనా లంచానికి లొంగిపోయి డబ్బుకి వృత్తి ధర్మాన్ని తాకట్టు పెట్టిన నువ్వు ఒక ఆఫీసర్వేనా మీరు నువ్వు నాటకాలు వేసే గోపి కదూ అమ్మయ్యా ఇప్పటికీ నేను ఎవరో గుర్తుపట్టని మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందండి నేను ఆఫీసర్ని కాదు ముర్రో అని ఎంత మొత్తుకున్నా వినకుండా ఆ ఎర్రోడిద్దరు నన్ను బలవంతంగా ఇక్కడికి లాక్కొచ్చారు కడుపు నిండా తిండి పెట్టారు కానీ ఇప్పుడు మీరు వచ్చి గడ్డి తిన ఆఫీసర్ని తిన్నదంతా అరిగేటట్టు నిద్ర ఎగిరిపోయేటట్టు చాలా మడా తిట్టేస్తున్నారు ఇదంతా ఏదో వింతగా ఉందండి బాబోయ్ రాయుడు కొండలు నువ్వు చెప్పేది నిజమేనా మన మీద ఒట్టండి అయ్యా మన కోడిపొల రుస్సు చూసండి ఆ ఆఫీసర్ గారికి మతిపోయిందండి తింటే మీ అయ్యగారినే తినాలా అదే మీ అయ్యగారు పంపిన కోడినే తినాలా అని చెప్పి ఆఫీసర్ గారు ఏక మురిసిపోయారండి మొత్తం మీద మన వల్ల పడే రకమేనంట పడే రకమేటండి అయ్యా ఆల్రెడీ పడిపోయారండి పైగా
ఆ నరసోనాయుడు గారు పంపిన చేపల కూర చూసి ఇది ఒక శాపేనా, మీ అయ్యగారు కూర మడిసేనా అని చెప్పి ఆ తెచ్చిన కారేజీని బంతింతన్నాడు తన్నేరండి. మనల్ని మెచ్చుకోవడమే కాకుండా మన అపోషణ గాడైన ఆ నాయుడు గారిని తిట్టాడు అనమాట. తిట్టడంలోనూ అట్టా ఇట్టా కాదండి, బూతులే ప్రెసిడెంట్ అయి ఉండి ఒక ఆఫీసర్కి ఇట్టాడు కూరలు పంపిస్తాడా? అసలు ఇది మనుషులు తినే కూరేనా? ఇట్టాడు కోడి కూర పంపించినందుకు ఆ రాయుడి మీద కోర్టులో కేసెట్టీగలనని ఒకటే తిట్లండి. మొత్తానికి కాకా పట్టబోయి శివాట్లు తిన్నాడన్నమాట రాయుడు. మన గురించి ఏమన్నాడరా? అనడం ఏంటండి బాబు, తొలి చూపులోనే మన చేపల కూరని ప్రేమించేసేదండి. ఈ చేపల కూరను బట్టి మీ అయ్యగారి మనసు ఎంత గొప్పదో అర్థం అవుతుందో. అసలు ప్రెసిడెంట్ గా మీ అయ్యగారు ఉండక ఈ కోడి కూర ఎదురెవడో అని కూడా అన్నాడండి. అంత మాట అన్నాడా? అయితే ఆఫీసర్ మనతో చేతులు కలిపి ఆ రాయుడి పదవి మీద పరుగు మీద ఎట్టేస్తాడన్నమాట. కోడి తన భాషలో గుడ్ మార్నింగ్ చెప్తాను సార్. నేను నా భాషలో చెప్తున్నాను సార్, మార్నింగ్ గుడ్. ఎవరు నువ్వు? పిచ్చి సన్నాసి, కోడిని మొయ్యడానికి నేను తీసుకొచ్చాను కానీ కోతి వేషాలు లేడాను కాదు. తీసుకో కోడి మాస్టర్. గుడ్ మార్నింగ్ సార్. ఈ కోడి వచ్చండి. కోడి నాకెందుకు? అమ్మమ్మమ్మమ్మమ్మ అలా అనకండి. దేవుడి దగ్గరికి, తమలాంటి పెద్దల దగ్గరికి ఉత్త చేతులతో వెళ్ళకూడదన్నారు. ఇది నా కోళ్ల ఫారంలో నెంబర్ వన్ కోడి సార్. నా చెప్పాను కదనకండి. ఇంతకీ మీరు? నేను తమర్లాగే గవర్నమెంట్ ఉద్యోగినండి. కాకపోతే మీరు హోము, నేను పోస్టలు. వార్తలు మోసే ఉద్యోగం కదండి, ఊళ్ళో వాళ్ళ వార్తలన్నీ మోసేద్దామని వచ్చానండి. ఈ ఊళ్ళో రెండు పెత్తలకాయలు ఉన్నాయండి, ఇద్దరూ ఇద్దరేనండి. పోటీలు పడి ఈ ఊరిని క్షవరం చేస్తున్నారండి. ఒకడు ప్రెసిడెంట్ ధర్మరాయుడు అండి, దుర్మార్గులకు దుర్మార్గుడు అండి. మరొకడు జమీందార్ నరసింహనాయుడు అండి, కిరాతకుల కిరాతకుడు అండి. మంకీస్ నేరా, స్పెషల్ ఆఫీసర్ని నేను లేచేటప్పటికి చేతులు కట్టుకుని నిలబడి ఉండాల్సిన కుక్కలు అంటే క్యాచ్, ఇంకా పడుకునే ఉంటారా? నీ పేరు ఏడు కొండ, ఆ ధర్మరాయుడు తాకబి. నీ పేరు కోటి నింగ, ఆ నరసింహనాయుడు తొత్తుబి. బడిని గుడిని మింగి మర్డర్లు మానభంగాలు చేసి పల్లెని ప్రభుత్వాన్ని దోచి తిరుగుతుంటే ఇక మీదటి గవర్నమెంట్ చూస్తూ ఊరుకోదని మీ యజమానులతో చెప్పండి. ఒరే రాత్రంతా ఆఫీసర్ కాదు మొర్రు అన్నాడే. స్పెషల్ ఆఫీసర్ల పద్ధతి అంటేనేమో, ఫైల్స్ చూసి చెప్పాల్సిన సంగతులు మన ముఖాలు చూసి పేర్లతో సహా చెప్పేస్తున్నాడంటే వీడెవడో మామూలు మనిషి కాదు. ఏమిటా గొడుగుడు? పేద ప్రజల రక్త మాంసాన్ని పొడుచుకుని పంచుకు తినే రాబందు లాంటి రాక్షసుల్ని, కుట్రతో కుతంత్రాలతో దౌర్జన్యంగా దుర్మార్గంగా అటు ప్రభుత్వాన్ని ఇటు ప్రజల్ని మోసం చేసే దేశ ద్రోహుల్ని ఆట గట్టించి అంతం చేయడానికి వచ్చిన ఈ స్పెషల్ సర్వీస్ స్వరూపాన్ని ఇక చూడబోతారు. నమస్కారం ఆఫీసర్ బాబు, నేనే ఈ ఊరికి ప్రెసిడెంట్ని, పేరు ధర్మారాయుడు. వందనాలు ఆఫీసర్ గారు, మేమే ఈ ఊరికి తరతరాలుగా జమీందారులం. మా పేరు శ్రీ 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 నరసింహనాయుడు. స్టాప్! వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ దండలు. షట్ అప్! దండాలు పెట్టి దండలు వేసి నన్నే దువ్వాలనుకుంటున్నారా? నో! ఆ మేళతాళాలు, ఈ పులి వేషాలు, ఈ గోలంతా ఏమిటి? ఇదంతా తమ గౌరవార్థం బాబు. మిమ్మల్ని ఊరేగిస్తూ నా బంగ్లాకి తీసుకెడదామని. ఊరేగించడానికి నేనేమైనా పోలేరమ్మనా? గుడి ముందు బలేసే గొరిపోతున్నా, వాడి మీద పీనుకున్నా? వాట్ థాట్ యు మీన్? ఆగ్రహించకండి బాబు, ఈ ఒక్కసారికి మన్నించేయండి, అందరిని పంపేస్తాను. అందరిని బయట పంపించే. పొండి, రహస్యంగా రావాలనుకున్న ఈ స్పెషల్ ఆఫీసర్ గోపిని పట్టుకుని బట్టబయలు చేసిన మీరు తక్కువ రకం కాదు. గుడిని మింగేవాడొకడు,
గుడిలో లింగాన్ని మింగేవాడు ఒకటిలా కనిపిస్తున్నారు. ఈ ఊళ్ళో నా కార్యక్రమం మొదలెట్టే ముందు దైవ దర్శనం చేసుకోవాలి. స్వామి, ఈ స్పెషల్ ఆఫీసరు చాలా గట్టివాళ్ళ ఉన్నాడు. నా పదవికి మంగళహారతి పడకుండా చూడు స్వామి. భగవాన్, ఈ గుర్రాఫీసర్ సగాయంతో రాయుడు పదవికి టిక్కెట్టించేసి ఆ పేషెంట్ గిరి నాకు ప్రసాదించు దేవా. స్వామి, ఈ వింత నాటకంలో నేను నటించే ఈ ఆఫీసర్ పాత్ర విజయవంతం కావాలని నా వల్ల దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరిగేలా దీది. ఈ ఊళ్ళో రాఘవయ్య గారు అనే స్కూల్ మాస్టర్ ఉండాలి. ఉన్నారు బాబు, వారిని మేము చూడాలి. చిన్నప్పుడు మాకు పాఠాలు చెప్పి మేము ఇంతవారు అవ్వడానికి కారణం వారే. మీకే కాదు బాబు, నాకు కూడా పాఠాలు చెప్పింది వారే. ఆయన నా చేత అక్షరాలు దిద్దించి దిద్దించి దిద్దించారు గనకే నా ఏలిత్త అయిపోయింది. వారి శిక్షణే శిక్షణ బాబు. చిన్నప్పుడు వారు నన్ను డొక్కలో తన్ని ఎక్కాలు చెప్పారు, అందుకనే నాకు ఇప్పటిదాకా గుర్తున్నాయి బాబు. మూసేయండి మీ నోళ్ళు. మీ ఎక్కాల సంగతి లెక్కల సంగతి తర్వాత తెలుస్తాను. మేము ఆ మాస్టర్ని చూడాలి. పదండి పద బాబు. మాస్టర్ ఎవరు? ఎవరు బాబు నువ్వు? నేను మాస్టర్, చిన్నప్పుడు మీ దగ్గర అక్షరాలు దిద్దుకున్న గోపిని. ఆఫీసర్గా ఇక్కడికి వచ్చాను, నన్ను దీవించండి. ఆఫీసర్ దెబ్బకి లక్ష్మీదేవి సరస్వతీదేవి కాలం మీద పడిపోయింది. ఇప్పుడు ఇప్పుడు కూడా వాళ్ళ పూల వర్షం. లే బాబు, నీకు నేను ఎప్పుడు పాఠాలు చెప్పాను గుర్తు రావట్లేదు. ధనదేవుడిలే మాస్టర్, దీపానికి తన వెలుగు ఎంతమందికి ఉపయోగపడుతుందో గుర్తుండకపోవచ్చు, కానీ ఆ వెలుగు వలన బాగుపడిన మనిషి ఆ దీపాన్ని ఎప్పుడు మర్చిపోలేదు. చాలా సంతోషం బాబు, నా పాఠాలు ఒక బ్రతుకుని చక్కగా రూపుదిద్దిందంటే అంతకన్నా నాకు కావలసింది ఏముంది? ఎంత గొప్పగా సెలవిచ్చారు మాస్టర్. గొప్పగా సెలవిచ్చారు గనకే ఆయన మాస్టర్ అయ్యా. మాస్టరు, మీకు ఒక అమ్మాయి విజయను సీతను. విజయ బాబు బిఏ చదివింది. ఇదిగో మాస్టర్, నా పర్సనల్ సెక్రటరీ ప్రస్తుతం సెలవులో ఉంది. ఆ వచ్చే వరకు చదువుకున్న ఒక మనిషి నాకు సెక్రటరీగా కావాలి. మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయిని. దానికేం భాగ్యం బాబు, ఊరందరూ దూరంగా తోచిన ఈ బడిపంతులింటికి అందరినీ ఏకం చేసి తీసుకొచ్చావంటే నువ్వు ఎంత సమర్థుడివో తెలుస్తూనే ఉంది బాబు. నీలాంటి మనిషికి తోడుగా ఉండటం మా అమ్మాయి అదృష్టం బాబు. మొత్తానికి చాలా గొప్ప నటుడివే. నువ్వు ఆఫీసర్లా నటిస్తుంటే ఆ దుర్మార్గులిద్దరూ భయపడి నీ వెనకాల గంగిరద్దుల్లా తిరుగుతున్నారు. మరి మన యాక్టింగ్ అంటే ఏమనుకుంటున్నారు చూడండి. ఆ వెదవల వల్ల ఈ ఊరికి జరిగిన అపకారం ఏమిటో, జరగాల్సిన మంచి ఏమిటో మీరు చెప్పండి. అది ఎలా జరపాలో నేను చూసుకుంటాను. అంతా బాగానే ఉంది, కానీ హఠాత్తుగా అసలు ఆఫీసర్ వస్తే? వస్తే మాత్రం భయమే ఉందండి. నేను చేసే మోసం పది మందికి మంచి చేసేటప్పుడు, ఊరంతటికి ఉపకారం జరిగేటప్పుడు నేనేమైనా పర్వాలేదు. అయినా ఆఫీసర్ ఎవరో రానివ్వండి, అప్పుడు చూద్దాం. ఇదిగో చూడు మిస్టర్. నేను చూడను మిస్టర్. నీ పేరు? నా పేరు అరటిపళ్ళ అబ్రహాం లింకన్. ఇదిగో లింకన్, శాంతిపురంలో పెద్దలు ఎవరున్నారు? గాంధీ గారు కెనడీ గారు ఉండేవారు. డంకన్. శాంతిపురం నుంచి శాంతి పోయింది కదా పాపం. అప్పుడు వాళ్ళు కూడా పోయారు, ఇప్పుడు నువ్వు వచ్చావు, నువ్వు కూడా పోతావు. వస్తే పోతావు, పోతే చస్తావు. కుదిరైన మనిషి లేడు, కరుస్తాడేమో. కరుస్తాడేమో. ఊళ్ళో పోవడం మంచిది. అవును మంచిదే. ఏమయ్యా, మొత్తానికి మన ఊరు వచ్చిన కొత్త పెసల ఆఫీసరు చాలా గట్టివాళ్ళ ఉన్నాడే, ఏమంటావు? కాకపోతే పెద్ద పిల్లలు లాంటి ఆ పెద్దలిద్దరు పిల్లి పిల్లల్లో ఆయన ఎంటబడి ఆ గుడికి ఆ బడిపంతులింటికి ఎందుకు వెళ్ళారంటావు? ఆ ఆఫీసర్ పుణ్యమా అని ఆ పెద్దల బుద్ధులు మారి ఊరు బాగుపడితే అంతే చాలు. ముందు ముందు ఆఫీసర్ గేమానే మారుతాడో లేకపోతే పెద్దలే ఆయన మారుతారో చూడాలి మరి. ఆఫీసరా? వాడెవడు? దండారు బాబు. ఆఫీసర్ గారు వచ్చారంటే చిరుగులు పంచులాంటి ముసలి ఆఫీసరు, టాగులు పోకలాంటి డబ్బా ఆఫీసరు అనుకున్నాను. కానీ నాయుడు గారిని నాయుడు గారిని మీ మాటలతోనే సాయకరే పెట్టించారని తెలిసాక మీ గొప్పతనం ఏంటో అర్థం చేసుకున్నాను బాబు. ఆ సరే గారు బాబు, మీ బట్టలు ఏంటి ఇలా ఉన్నాయి? అవునులేండి, నిజాయితీగా జీతం డబ్బులతో బతికే మీకు సూట్లు బూట్లు ఎక్కడి నుంచి వస్తాయి?
కాకపోతే బాబు, మా ఊర్లోనే పులిమామలు, నక్కబావలు, తవరంటే భయభక్తులు చూపాలంటే అధికారంతో పాటు హంగు కూడా ఉండాలా? ఇదిగో బాబు, తవరి లాగు సక్క వేసుకున్నారంటే ఇంకా తెలియలేదండి. నేను ఈ ఊళ్ళో వాళ్ళ బట్టలు ఉతికి మురికి పోగొడతాను. మీరు చెడ్డ మనసులు ఉతికి ఈ ఊరు మురికి వదలగొట్టేయండి బాబు. వస్తారండి. మరి ఈ డ్రెస్ లో చూస్తుంటే అచ్చం ఆఫీసర్ లాగా ఉన్నానా? కరెక్ట్. థాంక్స్ అండి. కాఫీ కాఫీ మీరు ఎందుకు తేవడం? మీరు కాదు నువ్వు. నేను సెక్రటరీ, మీరు బాస్. ఓకే, గుడ్ 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 సెక్రటరీ సార్. మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రెసిడెంట్ రాయల్ గారు వచ్చుకున్నారు. వాడు పట్టు పట్టాలి. పట్టా? ఏం పట్టు పట్టాలి? ఏ పట్టు కాదు, వాడు చేసే అరాచకాలని. ఈ ఫైల్ చూసి అబ్బా, అన్ని తెల్లకాయతలే ఉన్నాయి. ఇవి చూసి నేను చదివేస్తుంటాను, దానికి తగ్గట్టుగా నువ్వు నటించాలి. దండాల ఆఫీసర్ గారు, దండాల వంకర దండాలన్నా పూల దండలన్నా మండి పడతానని చెప్పానుగా. చెప్పి 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 ఎప్పుడో చెప్పు చెప్పేస్తాను. తప్పైపోయింది సార్, మన్నించండి. వాడికి ఏది తెలియదు. ఎవరికేం తెలుసు? నాకు తెలుసు. నేను ఇక్కడికి ఆఫీసర్ గా వచ్చింది తప్పులు మన్నించడానికి కాదు. ఐ కిల్ బ్రోక్ హ్యాండ్ లైక్ గుడ్డు 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 కమ్ అండర్స్టాండ్. ఏమిటి బాబు మీరు ఏం చెప్తున్నారు? అంటే అంటే ఇంతకీ మీరు ఎందుకు ఇలా వచ్చారు అంటున్నారు? తమరు ఊళ్ళో తిరగడానికి జీప్ ఏర్పాటు చేశానన్న విషయం చెప్పడానికి వచ్చాను. అదిగో జీప్. గుడ్, ఎలాగో వచ్చారు కదా, మీ సంగతి ఇప్పుడే తెలుస్తా. సెక్రటరీ, ఈ ప్రెసిడెంట్ రాయుడు గురించి వివరాలన్నీ ఒకసారి చదువు. ప్రెసిడెంట్ రాయుడు గారు జన్మించినది నాట్ దాట్ 12వ పేజ్. సారీ సార్. ధర్మాస్పత్రి నిర్మించి అది నడవడం కోసం సర్కారు వారు డబ్బు గ్రాంట్ చేశారు. కానీ ఆసుపత్రి స్థలంలో రోగులు డాక్టర్లు కాక రాయుడు గారి సీమ పొందిన పెంపకం జరుగుతుందని, ఆ గ్రాంట్ తో పద్దుల్ని బాగా మేపి వాటి మాంసంతో వ్యాపారం బాగా చేస్తున్నారని. రాయుడు సీమపంది మాంసంతో వ్యాపారం బాగానే సాగుతుందా? రాయుడు మార్క్ సీమపంది మాంసంనే భుజించుడు అని రాసున్న డబ్బాలన్నీ నీవేనన్నమాట. అంటే ప్రభుత్వపు నిధులతో ఆసుపత్రి బదులు. బాబు బాబు బాబు, ఇవన్నీ పచ్చాబద్ధాలు. నా మీద గిట్టక నరసింహనాయుడే ఈ పుకార్లన్నీ పుట్టించుంటాడు. అంటే ఇప్పుడు ఆసుపత్రి సవ్యంగానే నడుస్తుందంటారు? అవును బాబు, పచ్చి నిజం. అయితే వెంటనే దాన్ని చూడాలి. సెక్రటరీ కమాన్. బాబు బాబు బాబు, తొందరపడకండి. ఇవాళ ఆదివారం అమావాస్య, అందుకని ఉన్న ఆరుగురు డాక్టర్లు అత్తవారింటికి వెళ్లారు, నర్సులు పుట్టింటికి వెళ్లారు. కనుక రేపు ఉదయం 10 గంటలకు వస్తే వాయిదాలు వేసి మాయ చెయ్యాలనుకో. రేపు ఉదయం 10 గంటలకు ఐసీ ఆసుపత్రి. అలాగ బాబు. ఏడుకోండు అయ్యా, డాక్టర్లు కబుర్ చేయి, నువ్వు ఇంటికి వచ్చి. ఏం చేస్తారో ఏమో నాకు తెలియదు. తెల్లారే సరికల్లా ఇక్కడ ఆసుపత్రి, రోగులు, డాక్టర్లు ఉండాలి. ఇదే మెయిన్ వార్డు బాబు. చూసారా ఎంత మంది రోగులు ఉన్నారో? వారే పెద్ద డాక్టర్ ఆరోగ్యం గారు. ఇప్పుడే ఆపరేషన్ పూర్తి చేసినట్టున్నారు. ఐసీ. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి ఇప్పటికైనా పంది పిల్లండి? పంది పిల్లే కాదు, మనిషి పిల్లాడు కూడా ఉన్నాడు. ఒరే చూడు, వీడి ఇక్కడ తగలంటే ఏమిటి? ఏమోనండయ్యా, మనం పెట్టిన కిరాయి రోగికి బదులుగా పందులు డాక్టర్. రే పందులు డాక్టర్, రే పందులు డాక్టర్, ఆపరేషన్ చేయరా. ఇంతవరకు పందులు రాలేదురా, ఇప్పుడు మనుషులు వచ్చారు కదా, నాకు ఆపరేషన్ చేయరా. పందులు ఇస్తాను, ఆపరేషన్ చేయి, పందులు ఇస్తాను. నువ్వు ఎక్కడికయ్యా? నువ్వు పేషెంట్ కదలకూడదు. మీరు ఎంత డబ్బిచ్చినా నీ పేషెంట్ గా మేము నటించినాం బాబో. వాట్ మిస్టర్ ప్రెసిడెంట్, ఈ దొంగ హాస్పిటల్ నువ్వు ఏర్పాటు చేసిన నాటకమా? కాపగించుకోండి సార్. ఏమిటిది, మరొక రోగా? కాదు సార్, అన్ని రోగాలకి పనికొచ్చే మందు. ఈ లోకంలో మనిషి సుఖంగా జీవించడానికి కావలసిన మందు. ఇదిగో ఇది నేను మీకు ఇచ్చేది. అంటే మరో విధంగా చెప్పాలంటే లంచం, అంతేనా? ఆ నీచమైన పదం ఎందుకండి? పోనీ మీకు నేను ప్రేమగా ఇస్తున్న కానుకనుకోండి. ప్రభుత్వం అంటే సొమ్ము కమ్ముడిపోయే వస్తువు అనుకున్నావా? ఆఫీసర్ అంటే డబ్బుతో కొనుక్కునే కీలుబొమ్మ అనుకున్నావా? నువ్వు చేసిన ఘోరాలకి నేరాలకి ఇప్పుడే నేను కడకటాల వెనక్కి తోయించి జీవితాంతం గుబులిపోయేలా చేస్తాను. బాబా, ఈ తప్పును మన్నించండి.
ఇందుకు శిక్షగా మీరు ఏం చేయమన్నా చేస్తాను. ఆల్ రైట్ చూడు, నీకు 15 రోజులు గడిపిస్తున్నాను. ఈ లోగా ఇక్కడ నిజంగా ఆసుపత్రి ఉండి తీరాలి, లేదంటే నీ పదవికి మంగళ హారతి పాడేస్తాను. టేక్ కేర్. అమ్మాయి అమ్మాయి, అసలు ఎక్కడ తగలట్టాడే? నీడు తోడకుండా పొద్దుననగా పోయాడు. ఎవరండి, ఎవరు కావాలి మీకు? అదేమిటమ్మా, వాణ్ణి ఎవరండి అంటున్నావు? శివయ్య, మన శివయ్య. నేనేనండి అమ్మగారు. పూర్ణియా సాధ్యం కూడా ఈ వేషం ఏమిట్రా? డాక్టర్ వేసమండి. అయ్యగారు ఏమన్నారు? వేసేసానండి. అది వేదవా, ఈ కోటుబూట్లో అచ్చం దొరబాబులో మెరిసిపోతున్నావురా? సరే, ఆ దేవుణ్ణి నీకు అందం ఇచ్చాడు, గుణమిచ్చాడు, కానీ ఆ అంతస్తు ఒక్కటే లేకుండా చేశాడు. ఏమిటో దురదృష్టం, అన్నీ పూర్తిగా ఇవ్వకూడదనుకుంటాడేమో ఆ దేవుడు. వీడికి అన్నీ ఇచ్చి అంతస్తు లేకుండా చేశాడు. నాకు ఐశ్వర్యం అంతస్తు ఇచ్చి ఐదో తరం లేకుండా చేశాడు. ఒక రకంగా మేమిద్దరము దురదృష్టవంతులది. అది సరే, కానీ హఠాత్తుగా నీకు డ్రైవింగ్ నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? అదేంటండి, ఆఫీసర్ అన్నాక డ్రైవింగ్ రాకపోతే ఎట్టా? జీపే నడపలేకపోతే ప్రజల్ని ముందుకెట్టా నడుపుతాను? బయటలో జాగ్రత్త గోపి. మీరు పక్కన ఉండగా నాకు భయం ఎందుకండి? ఏదైనా అపాయం జరిగితే కలిసి అనుభవిద్దాం. అటు చూసి నడుపు.
కళ్ళు కలిసిన చోట ప్రేమలు వెలసిన చోట గంట కట్టేందుకే జన్మ ఎత్తాను లేచిన దాన తరువము పుట్టిన చోట పైటలు వేసిన చోట సిగ్గుతో చేసుకుంటే పిల్లవాళ్ళు నిన్ను అల్లుకుంటే గగన వీధుల్లో గాజు మేడల్లో నవ్వుకంట కోరుకునే చిన్న కోరిక మాస్టర్. గోపి మాస్టర్, చదువు సంస్కారం మనిషికి ముఖ్యమని సమాజానికి మీలాంటి వారే తెలియజేయాలి. ఈ చిన్నారి పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దవలసిన మీరే. ఇలా మూలపడుంటే ఎలా మాస్టర్? బాబు, పాడుకుంటేనే కోకిలకు సంతృప్తి, పాఠాలు చెప్పుకుంటేనే పంతులకి తృప్తి. మంచం పట్టినప్పటి నుంచి నాలో నేను ఎంత బాధపడుతున్నానో కుమిలిపోతున్నానో తెలుసా బాబు? నాలో ఉండే విద్య అనే దీపం ఈ చిరుదివ్యలను వెలిగించటం కంటే ఆనందం వేరే ఏముంది బాబు? పదండి మాస్టర్. పదనన్నా. ఏజెంట్ దొరగారు హఠాత్తుగా పట్నం ప్రయాణం పెట్టారేటి? ఆ ఆఫీసర్ గాడు అగ్గిరాముళ్ళు అలరసేస్తున్నాడు రా. ఆ రాయుడు మీద తెగ టిక్కులు ఎట్టేస్తున్నాడు. మంచి రోజు చూసి మన మీద కూడా వస్తాడేమో. ఆడి కంటపడకుండా 4 రోజులు పట్నం పోదామని. ఏంటి ఆఫీసర్ గారు, పంతులు గారిని పిల్లల్ని వేసుకుని ఊరేగింపుగా బయలుదేరారు ఎందాక? నీ దగ్గరికే నాయుడు. నా దగ్గరికా? చందాల కోసమా? కోట్లింగం మన పేరొక 500. చందాలు ధర్మాల కోసం కాదు మేము వచ్చింది. అవును నాయుడు, నువ్వు ఆ బడి మరమ్మతు చేయించి అది సవ్యంగా సాగేలా చూడాలి. ఆ బడి మీ సరకారోళ్లు కట్టించింది కాదు, మీ ఇష్టం వచ్చినట్టు ఆర్డర్లేయటానికి. మా తల్లి గారైన ఈర ఎంకుమాంబ గారి ధర్మం. ఆవిడ పుత్రరత్నాన్ని గనక ఆ బండి నడపటం నడపక పోవటం నా ఇష్టం. నాయుడు, మీ అమ్మగారు ఆ బడిని కట్టించి దాని ఖర్చుల నిమిత్తం 25 ఎకరాల భూమి కూడా రాశారు. ఏమంటావు? తమరు శ్యానా సంగతులు తెలుసుకున్నారంటారు ఒక్కడి తప్ప. ఆ మధ్యన మా తల్లి గారు నా కల్లోకొచ్చి, నాయనా నరసింహం, ఎలక్షన్లో నిన్ను గెలిపించని ఊళ్ళో నువ్వు బడి మాత్రం ఎందుకెట్టాలి, వెంటనే బండి మూసేసి ఆ 25 ఎకరాలు నువ్వే తినేసేయని చెప్పింది. అంచేత ఆఫీసరు, బడి గురించి ఎకరాల గురించి. చెలమా చెలమా, నువ్వు ఎక్కడ ఉన్నావా? ఏంటమ్మా అలా ఉన్నావు? నువ్వు అలా చెప్పగానే నమ్మేస్తాను అనుకున్నావా ఏంటి? పైగా అమ్మ అన్నం తిన్నాను రమ్మంటే రానన్నావట. అన్నయ్య గురించి కబురు ఏం రాకపోతే నాకు అన్నం ఎలా సహిస్తుంది? గోపి గురించి బెంగ పెట్టుకుని నువ్వు అన్నం తిండం మానేస్తే వాడు వచ్చాక తిడతాడమ్మా మమ్మల్ని. నా మాట విని కొంచెం తిందు గాని రాతండి. అవునమ్మా, వాడి గురించి దిగిలేందుకు? వాడు ఎక్కడున్నా రాజలా ఉంటాడు. రామ్మా అన్నం తిందాం రామ్మా. వద్దనమ్మా. అవును లక్ష్మక్క, నేను మీతో అన్నం తిందామని మా ఇంట్లో అన్నం తినకుండా వచ్చాను. ఆకలిస్తుంది రాక. అవునమ్మా, అసలే వీడికి ఆకలి ఎక్కువ. ఆలస్యం చేసామంటే గడ్డి తినేస్తాడు, తర్వాత మన ఎద్దులు ఏడుస్తాయి. ఎలా గడ్డి అంతా తినేస్తాను. తిన్న ఏంట్రా ఊరంతా కళకళలాడిపోతుంది? 10 రోజులు తమ ఊళ్ళో లేరు కదండి, అందుకని సాంబరంగా పానం చేసుకుంటున్నారేమో. పోయినారు, ఆపు బండి. ఏంటి దండలాడావిడే? నీకోసం అనుకుంటాను, దిగండి. పిల్లలకన్నా మంచి ఆలోచన వచ్చింది. ప్రజలందరికీ నేనంటే ఎంత రెస్పెక్ట్ పెరిగిపోయింది. సోదరులారా, ఈ సభకు ముఖ్య అతిథి స్థానం గౌరవనీయులైన జమీందార్ శ్రీ 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 నరసింహనాయుడు గారిని చేపట్టవలసిందిగా మనందరి తరఫున కోరుతున్నాను.
సోదరులారా, మీకు ఒక విచిత్రమైన విషయం చెప్పాలి. ఈ మధ్య నాయుడు గారి తల్లి గారైన వీరవెంకుమాంబు గారు నా కళ్ళలో కనిపించారు. కనిపించి, ఇదిగో ఆఫీసరు, నా పేరుతో కట్టబడి నీ బడిని నా కొడుకు నిర్లక్ష్యం చేసి మూసేశాడు, వాడికి నువ్వైనా బుద్ధి చెప్పి తెరిపించకూడదటోయ్ అని నన్ను చివాట్లు వేశారు. అబద్ధం అంతా కల్పితం. విన్నానా, ఆవిడ నాయుడు గారికి ఎల్లో కూడా కనిపించి సరిగ్గా నాకు చెప్పినట్టే చెప్పిందట. వారి తల్లిగారు చెప్పినట్టు చేయడానికి వారు ఊళ్ళో లేరు కనుక ఆ పనికి నేనే పూనుకున్నాను. కలప, సిమెంటు, సున్నం అన్ని తెప్పించి 5,000 దాకా ఖర్చు చేసి ఈ స్కూల్ని బాగు చేయించాం. శ్రీ 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 నాయుడు గారు ఆ బిల్లులన్నింటినీ త్వరలోనే చెల్లించేస్తారు. వెనక నుంచి పెట్టాలని చూస్తున్నావా? టెక్కు, ఆ బిల్లుకి నాకు ఏ సంబంధం లేదు, ఒక పైసా కూడా ఇవ్వను. ఐసి, ఇదిగో సెక్రటరీ, రిపోర్ట్ లో 2 పేజీలో 3వ పాయింట్ ఆయన చెబులో చెప్పు. 2 ఏళ్ల క్రితం పొలం తగాదాలో మీరు జరిపించిన 2 హత్యల విషయం సాక్ష్యాధారాలతో సహా. వద్దు, ఆ విషయం ఎంత ఆపేసి. మరైతే ఆ బిల్స్ విషయం? తప్పకుండా చెల్లిస్తాను, లేకపోతే నా బతుకు మీద టిక్కు పడిపోద్ది. శ్రీ నరసింహనాయుడు గారు ఎంతో ఆనందంతో, ఎంతో మంచి మనసుతో ఆ బిల్లులన్నీ చెల్లించడానికి అంగీకరించారు. అంతేకాదు, వెంకుమాంబ గారు ఒకప్పుడు రాసిచ్చిన 5 ఎకరాల మీద ఆయనకి ఎటువంటి హక్కు లేదని, అది స్కూల్కి మాత్రమే సంబంధించినదని లిఖిత పూర్వకంగా పత్రం కూడా వారు రాసివ్వడానికి అంగీకరించారు. ఆఫీసరు, ఇందాక 5 ఏళ్ళకి టిక్కెట్టావు, ఇప్పుడు ఏకంగా 5 ఎకరాలకే బొక్కెట్టాలని చూస్తున్నావు, సచ్చినా ఒప్పుకో. ఇదిగో సెక్రటరీ, మన రిపోర్ట్ లో 5వ పేజీలో పంచాయతీ ఆఫీస్ గుమాస్తా భార్యలో రాక్షసం గారే. వద్దు, ఆపేసేయ్ ఆపేసేయ్, ఈ సైన్ కూడా ఎక్కిందా మీ దిక్కుమాలిన పైల్లో? మరైతే ఆ 5 ఎకరాలు నిలువు దోపిడీ చేసేస్తున్నారు మీరు పబ్లిక్. అలాగే ఇస్తాను ఇస్తాను. ఇప్పుడు శ్రీ నాయుడు గారు ఆనంద బాష్పాలతో పత్రాల మీద సంతకాలు చేస్తున్నారు. ఇటువంటి పుత్రరత్నాన్ని కన్నందుకు వెంకుమాంబ గారి ఆత్మ ఎంతో శాంతిస్తూ ఉంటుంది. పట్ట పగలు 10 మందిలోనూ దండేసి నా మాన ప్రాణాల మీద జాయింట్ గా టిక్కెడతాన్ని బెదిరించాడా ఆఫీసర్ గారు. ఇంకా శ్రమించడానికి లేదు, మన మడుసుల్ని ఏర్పాటు చేసి ఆ ఆఫీసర్ గాడి బతుకు మీదే ఎత్తించేయండి టిక్కు. వెళ్ళండి. మనవాళ్ళాడి ప్యాణం మీద పెట్టేసింటారంటావా టిక్కు? ఒక్క టిక్కెడు దొరగారు, మీ పేరు మీద ఒకటి, నా పేరు మీద ఒకటి, 2 టిక్కులు. ఏమైందిరా, ఏం జరిగింది? వాళ్ళని అడిగి లాభం లేదు నాయుడు. చావు దెబ్బలు తిన్న వాళ్ళ నోట మాట రావడానికి కనీసం 4-5 రోజులు పట్టొచ్చు. మూకుమ్మడిగా వాళ్ళు నా మీద టిక్కులు పెట్టాలని ఎంతో ముచ్చటపడ్డారు, కానీ నేనే వాళ్ళ మీద పెట్టిన చోట పెట్టకుండా టిక్కులు పెట్టేశాను. నీకు ఒక హెచ్చరిక. ఏంటది? కొన్ని తప్పుల వరకే క్షమించడం నాకు అలవాటు, కనుక ఇక ముందు నువ్వు తప్పు చేసినా నన్ను తప్పించాలనుకున్నా నీ ప్రాణం మీద పెట్టేస్తాను. ఏమిటది? టిక్కు. కరెక్ట్, గుడ్ బై.
ఆడు అడగగానే అని చేయడమే నా ట్రిక్ అన్న మాట. అమ్మ గారు, మీ చేతుల్లో ఏం మాయిందో గాని మీరేం పెట్టినా అమృతలాగుంటుందండి. చాలే కబుర్లు, ముందు తిను. ఏంటండి అమ్మ గారు? అయ్య బాబాయ్, నేను తినలేనండి బాబు. నా చేతితో పెడితే అమృతంలా ఉంటుందన్నావుగా, ఇట్టే అరిగిపోతుందిలే, తిను. వద్దండి అమ్మాయి గారు. అమ్మాయి గారు, నేను తినలేనండి. నేను చెప్పేది వినండి అమ్మాయి గారు. నాకు వద్దండి, వద్దండి అమ్మాయి గారు. తప్పైపోయింది అమ్మాయి గారు. ఏమిటా నువ్వు చేస్తున్న పని? వద్దండి అమ్మగారు, నా దగ్గరికి రాకండి, నా దగ్గరికి రాకండి. దూరంగా వెళ్ళిపోండి అమ్మగారు, దూరంగా వెళ్ళిపోండి. దూరంగా వెళ్ళమంటున్నావా? అంటే నువ్వు నన్ను దూరం చేస్తున్నావా? ఇప్పటికే ఆచారం పేరు చెప్పి పసుపు కుంకాలకి దూరం చేశారు, పెళ్ళిళ్ళకి పేరంటాలకి దూరం అయిపోయాను. నేను ఎదురైతే వెధవ ముండ శకనం అని అంతా నన్ను దూరంగా ఉంచుతున్నారు. ఇప్పుడు ఆఖరికి అభిమానంగా చూశాను నువ్వు కూడా. అట్ట మాట్లాడకండి అమ్మాయి గారు, దేవతలంటే మిమ్మల్ని ముట్టుకుని అపవిత్ర చేశారు. అట్టంటే ఏదో పని ఇంకోసారి చేయకుండా నాకు నేనే సిచ్చేసుకున్నాను అమ్మాయి గారు. నేను దేవతని విట్రా? పూజకు పనికిరాని పువ్వులాగా, ఎండిన మోడలాగా, పంజరంలో పక్షిలా బ్రతుకుతున్న దౌర్భాగ్యరాల్ని, కన్నవారి ఇంట్లో ప్రాణం లేని బొమ్మలా పడిన దాన్ని, అలాంటి నన్ను దేవతనంటూ అందలం ఎక్కించుకురా. నేను మామూలు మనిషినే, నాకు వయసు ఉంది, కళ ఉంది, కోరిక ఉంది, అందరిలాగే నవ్వుతూ బ్రతకాలనే ఆశ ఉంది. లోకం దృష్టిలో నేరమైనా పాపమైనా నేను మాత్రం నీతో జీవితం పంచుకోవాలనుకుంటున్నానరా. అమ్మాయి గారిని కాదురా, గౌరీని, గౌరీని, నీ గౌరీని. శివుడు, పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయి కదా? నమస్కారం బాబు. నమస్కారం బాబు. దండాలి ఆఫీసర్ బాబు, మొత్తానికి తవరి దయ వల్ల మా ఊళ్ళో పిల్లలకు బడి, ముసలోళ్ళకి, మూతకోళ్ళకి, రోగిష్టోళ్ళకి ఆసుపత్రి వెలిసి. గేదెలు కొందామని మా ఊరు వచ్చావు, ఆఖరికి దూడను కూడా కొనుక్కుంటూ ఎడుతున్నావు. రే బావచ్చు ఐస్ డ్రింక్. ఇదిగో బామ్మరిది, మీ ఊళ్ళో గేదెలు పేరుకే గాని పాలు ఇవ్వడానికి పనికి రావయ్యా. అసలు గేదంటే దాని తస్సదియ్య ఎలా ఉండాలి? ఊర్ని వీడు ఇక్కడ ఉన్నాడేంటి? ఒరే గీతల దొంగ, ఏంటి మా ఇంటి గేసో గేసో బ్రహ్మాండంగా ఉంది, ఊళ్ళో ఆలయ మందరక మందరకు గీతలు కొట్టేసి అమ్మేస్తున్నావా? ఏంది పక్కనే పిల్లవరు మన దొంగ వ్యాపారంలో పాడతారా? ఎవరు నువ్వు? నేను ఎవరో అడిగి తెలుసు గాని. నువ్వు ఆయన ఎవరు అనుకుంటున్నావు? నమస్కారం అండి, మా ఊరు ఆఫీసర్ గారు. ఏదవా అని ఆడికి ఏదో తెలివి వాగేశాడు బాబు. అమర దయచేసి సెక్రటరీ కుమార్ గొర్రె పిల్లను పట్టుకుని గౌడు గేదె అన్నట్టు ఆడే ఆఫీసరేంట్రా? అసలు ఆడు ఎవడో తెలుసా? నువ్వు చెప్పేది నిజమేనా? తల్లితోడండి, నా గేద మీద ఒట్టండి, గోపికడిని నాటకాలు ఆడుతూ కోతు పనులు చేసే పోఖరి ఎదవండి. రాముడు భీముడు వేసాలు వేసి ఇప్పుడు ఆఫీస్ రాసం కట్టి నాటకం ఆడుతున్నాడు. అయ్యేవాడు నిజంగా అసలు కాదన్నమాట. ఏమానకం చేసిన నమరేటండి? మరి ఏమీ లేదు బాబు, తహసీల్దార్ గారి దగ్గర నుంచి ఇదేదో కాగితం వచ్చింది, అంతా ఇంగ్లీష్ లో ఉంది, మీరు కాస్త చదివి చెబితే. ఆఫీసర్ గారా, మీరు ఆ ఇంగ్లీష్ సూత్రం చదివితే మా అయ్యగారు తరతరాలు ఆడిపోవాలి. చదవండి. ఇంకా సడం ఏంటి? పేపర్ లో అమ్మేయడానికి గేదెలు ఏం కనిపిస్తున్నాయి? ఏంటి ఆ దొంగ చూపులు ఏమిటయ్యా? ఆఫీసర్ కాదు, ద కన్సైన్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్ సెంట్ టు అస్ ఆన్ 24th ultimo హావ్ సిన్స్ నాట్ బీన్ రిసీవ్డ్ బై అస్. యు ఆర్ రిక్వెస్టెడ్ టు పర్సూ ద మ్యాటర్ అట్ యువర్ ఎండ్ అండ్ టేక్ నెససరీ యాక్షన్. ఇరువురు విషయంపై ఏనాడో మీరు పంపిన విన్నపానికి అప్పట్లో వచ్చిన జవాబు ఇది. పాత ఉత్తరాన్ని తీసుకొచ్చి చదవమనడంలో మీ ఉద్దేశం కలక్షపానిక తమాషాక? అయ్యో ఒకదాని కూడా తెచ్చినట్టున్నాను బాబు,
ఒరేయ్ ఏడుకొండరు బుద్ధులేని గాడిద నేను తెమ్మన్నేవిటి నువ్వు తెచ్చినేవిరా షట్ అప్ కొత్తకు వస్తే చిన్న గడ్డి తప్ప అక్షర ముక్కలేని నువ్వు ప్రెసిడెంట్ వెళ్ళ అయ్యావు ఉత్తరం వస్తే అది తీసుకుని ఊరి మీద పడే నిన్ను ఈసారి క్షమిస్తున్నాను ప్రైవేట్ పెట్టించుకున్నైనా నాలుగు ముక్కలు నేర్చుకో లేకపోతే నీ పదవికి పాడేస్తాను మంగళహారతి గెట్ అవుట్ ఏది పేరు మొహం నువ్వు ఇప్పుడు ఏమంటావురా ఈ ఆఫీసర్ ఆఫీసరేనండి ఆడి ఈడు కాదండి ఈడు ఆడి కాదండి అవును బాయ్ ఇంకా అస్తుంటే నా ప్రెసిడెంట్ డిగ్రీకే ముప్పొచ్చారు మళ్ళీ చుట్టుపక్కల కనిపించావో గేదెలు బదులట్టు మాత్రం గేదెలు రే రే ఓరి పిచ్చి వదమా ఏం చేస్తున్నావు ఇక్కడ కార్ని కాకి చూపోకుండా కాపలా కాస్తున్నాను ఏయ్ ఇంగ్లీష్ ఉత్తరం తెలుగులో చదివిదా తెలుగు ఉత్తరం ఇంగ్లీష్ నువ్వు ఇంగ్లీష్ చదవడం చూసి ఆ రాయుడికి మతిపోయినట్టయింది మొత్తానికి మన గడ్డం గట్టెక్కింది నీ ప్రతిభ కారణంగా విజయ అది నా ప్రతిభ కాదు మట్టి బొమ్మకు ప్రాణం పోసినట్టుగా ఈ కాస్త కాలంలో నాకు భాష నేర్పి నన్ను ఇలా తీర్చిదిద్దింది నువ్వు నా పాలిట వెలుగై గురువు తోడైన నీకు నేనేమి బిగలను అమ్మాయి ముద్ద బంతి ముఖ్యమన్నది అమ్మాయిలు గారు మెడ ఏమన్నది అమ్మాయిలు గారు మెడ ఏమన్నది అరే తప్పెట్టమ్మా తాళాలు తప్పెట్టమ్మా తాళాలు అమ్మాయి ముద్ద బంతి బుగ్గేమన్నది అయ్యారమ్మ ఏమన్నది అయ్యా గాడే సరసాలమ్మ ఏమిస్తది లేనంటున్నా లేనడుమమ్మ ఏమన్నది ఉందనుకుంటూ చెయ్యస్తుంటే ఏమవుతుంది దీపం పెట్టే వేడవుతుంటే గుబులమ్మడు సందేహల్లో ప్రాణాలు దూడని చీకటి కోణాలు అమ్మాయి ముద్ద బంతి బుగ్గేమన్నది ఏమన్నది కాటేస్తుంటే కసి బుక్కమ్మ ఏమన్నది అమ్మగో వచ్చే వచ్చే శ్రావణ మాసం ఏమన్నది వచ్చి రాని జతకో నాటం ఎట్టుంటది పగ్గాలన్నీ చెప్పేస్తున్న పరువాలలో మజ్జమ్మ అమ్మాయి ముద్ద బంతి బుగ్గేమన్నది అమ్మాయి నుగారు మెడ ఏమన్నది అమ్మాయి నుగారు
ఉన్నది సన్నాయి కోరాలి కట్టాలన్నది సన్నాయి కోరాలి కట్టాలన్నది అరు తప్పెట్రమ్మ తాళాలు ఏ గుడి కుళ్ళో పాజాలు అరు తిప్పి తీపి డుమ్ 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 ఆడెక్కడికి పోయాడో ఏమిటో ఉత్తరం రాయడం లేదంటే అడ్రస్ లేకుండా ఎక్కడో బీకార్లా తిరుగుతూ ఉంటాడు. అలా ఊరికి వెళ్ళిన వాళ్ళ బతుకులు పట్టణంలో ఏ కాశీ హోటల్లో సర్వర్ గాను లేకపోతే ఏ సినిమా హాల్ కాడ చూడాలనుకుంటున్నా తెల్లారిపోతాయి. చాలండి, ఇక్కడ ఉన్నంత కాలం మా అన్నయ్య నాన్న మాటలు అన్నారు. ఏ ఇంకా మీ కడుపు పని చల్లారలేదా? ఇప్పుడు లేకపోయినా అంటున్నారు. మా అన్నయ్య మీరనుకున్నంత హీరంగా ఏం బ్రతకడు. ఎక్కడున్నా దర్జాగా దొరబాబులా ఉంటాడు. ఏదో ఒక రోజు మా అన్నయ్య మహారాజులా వస్తాడు, అప్పుడు మీకే తెలుస్తుంది. నన్ను చూసి నా హోదా చూసి ఈ ఊళ్ళోని రాక్షసులు లాంటి ఆ ఇద్దరు పెద్దలు గదగదలాడుతున్నారు. వాళ్ళని భయపెట్టి ఈ ఊరికి నేను చేతనైన సహాయం చేస్తున్నాను. కానీ మా ఊళ్ళో ఒంటరిగా ఉన్న నా చెల్లెలు నా కోసం దిగులుగాను బెంగగాను ఎదురు చూస్తూ ఉంటుంది. ఆమెను నువ్వే చల్లగా చూడాలి స్వామి, చల్లగా చూడాలి. ఊళ్ళో వాళ్ళ బట్టలు తూగుతుంటే నీకేమనిపిస్తుందో తెలియదు, కానీ నీ బట్టలు తూగుతుంటే నాకు మాత్రం చెప్పలేనంత సుఖంగా ఉంది. ఏదో మనసుపడ్డావు కదా అని నాకు నీ చేతికి ఇచ్చానే గాని ఇంతవరకు ఎవరిని ముట్టుకోనివ్వలేదు కూడా. అదేటి ఆలి మీద చూపు పెట్టి అత్త మీద చేతులు వేసేట ఎవడో అట నన్ను చూసి చూసుకుంటావేటి బాగా ఉతుకు. ఇప్పుడే రావాలా? అబ్బా మచ్చిగంతలకు మంచి పోజు మీద ఉన్నా, నా కోసం ఎదురు చూస్తున్నావా? ఇదిగో నీ కోసం ఏం చేస్తానో చూడు. పళ్ళు గిళ్ళంతా కబుర్లు చెప్పే ఉంటే పళ్ళు రాలిపోతావు రే. నువ్వు ఎక్కడున్నావా? అసలు నువ్వెవడో అడగడానికే ఇది నాకు కాబోయే ప్రేరణ. సర్లే, అత్తకు లేక అటుకుని లాపుతుంటే అల్లుడు వచ్చి పండగ భోజనం అన్నాట. వాడికే దారి లేక బట్టలు ఉతుకుంటే మధ్యలో నువ్వు వచ్చి పేళ్ళం అంటావేటి? ఎంత దిగజారిపోయారా? దీని బట్టలు ఉతుకుతుందావా? దానికి కాబోయే మొగునిరా, అది ఉతకమన్నా బాధమన్నా నేను రెడీ. నోరుమోయిరా, దళమంటే బలమైపోతా. ఇప్పుడే పంతులు గారు పిలిపించి ముహూర్తం పెట్టించి దాని మెడ నేనే కాలు కట్టేస్తాను. ఈ లంగా ఉందే మా భార్యని పసుపుతాడు. ఆకాశం సాత్వికంగా, ఏరు సాత్వికంగా, ఈ సాగిరేవు సాత్వికంగా, నీ యవమోకం సాత్వికంగా సీతాలైన భార్య. ఏడు కొండలో తాత? ఏడు కొండలు కాలేడు, ఏడు కొండలు. ఏడు నా ఏడు పేరు కొడుతుంది. నాయుడు గారు, నాయుడు గారు. ఏంటయ్యా పోస్ట్ మాస్టర్ టెలిగ్రామ్ లో అడావిడిగా వచ్చావు, ఏంటి కథ? కథ కాదండి బాబు, కవర్ వచ్చింది. కలర్ కవరు, పైగా అది హైదరాబాద్ నుంచి వచ్చింది. 10 ముద్రలతో మచ్చల పులిలా ఆఫీసర్ బాబు వచ్చింది. కవర్ ఆఫీసర్ వస్తే కంగారు నీకెందుకయ్యా? కంగారు ఏమిటండి బాబు, అందులో ఏముందో గానీ చదవగానే ఆ ఆఫీసర్ నిప్పులు కొళ్ళ తలగరేసి గిన్నె కొళ్ళ గింజుకుని ముఖ్యమైన విషయం సెక్రటరీతో మాట్లాడాలి, ఆవిడ అర్జెంట్ గా రమ్మని కవరు పంపాడు. సెక్రటరీ కవర్ పంపాడా? అయ్యా నీకు అలవాటే కదా కవర్ చించి చదవపోయావా, విషయం తెలిసిపోయేది. చింపినట్టు అనుమానం వస్తే నా డొక్క చెప్పి డోలు పెట్టేస్తారండి. నువ్వు చెప్పే సమాచారాన్ని బట్టి ఆ కవర్ లో విషయం ఏదో చాలా ముఖ్యమైనది అయి ఉండాలి. అయ్యే ఉంటుందండి, మనం అక్కడికి వెళ్ళి అందులో రహస్యాన్ని తెలుసుకుందాం పద. అయ్యా లంకనం? ఏడా టంకనం? నువ్వు సిగరెట్ కలిస్తే నేను బీడీ కలుస్తా, నువ్వు కిటికీ దగ్గర ఉంటే నేను తలుపు దగ్గర ఉంటా, నువ్వు నువ్వు పోలీసు అయితే నేను దొంగని, నువ్వు దొంగ అయితే నేను పోలీసుని. అరే నా ప్రాణానికి నువ్వెక్కడ దొరకరా బాబు. మనం అనుకున్నట్టు పోస్ట్ మాస్టర్ ఆ నాయుడు కబ్బుని మోస్తుంటే ఈ పాటికి నాయుడు పరిగెత్తుకుంటూ వచ్చేయాలి. తెలివిగా మనం వల వేశాం, అందులో పడకుండా ఎలా ఉంటాడు? ఇక్కడ కాదు అక్కడ. అది కాదు సెక్రటరీ, ప్రభుత్వ మండల అభివృద్ధి కోసం ఇక్కడ భారీ ఎత్తున కోట్ల రూపాయలు విలువ చేసే ఒక జూటు మిల్లు పెట్టాలనుకుంటుంది. దానికి ఎవరైనా టెండర్ పెట్టచ్చు, కానీ ప్రజల మంచి కోరి ప్రజలకు మేలు చేసే వారి చేతుల్లో ఆ జూటు మిల్ బరువు బాధ్యతలు ఉంచడం చాలా అవసరం. అలాంటి వారిని ఎన్నిక చేసి ప్రభుత్వానికి రికమెండ్ చేయాలి. నా ఉద్దేశంలో ప్రెసిడెంట్ రాయుడు గారే అందుకు తగిన వారు అనిపిస్తుంది. కానీ నాకు
జమీందార్ శ్రీ నరసింహనాయుడు గారే ఇందుకు సరైన వారనిపిస్తుంది. అయినా చూద్దాం, ఇద్దరిలో ఎవరు ఎక్కువగా ప్రజోపకరమైన పనులు చేస్తారో వారికే ఈ కాంట్రాక్ట్ ఇప్పించచ్చు. అయ్యా అయ్యా, ఆఫీసర్ గారు చూసి మిమ్మల్ని పడింది. చూటి మీలు మన చేతికి వచ్చిందంటే కోట్ల కోట్లు సంపాదించవచ్చు. ఇంకా మాట్లాడగా, కొంతకాలం వాళ్ల మీద ఏళ్ల మీద టిక్కులు పెట్టడం ఆపేసి పది మందికి ఉపయోగపడే మంచి పనులే చేద్దాం. రండి. మనం అనుకున్నట్టు ఏంటి? మన మాటలు విన్న నాయుడు ఈ రోజు నుంచి ఊరికి ఉపకారం తీరుతాడు. ఆ నాయుడు గారు ఊరిని ఉద్ధరించడానికి మంచి పనులు చేయించేస్తున్నాడా? అవునండి బాబు, ఊరికి ఎవరు ఎక్కువ ఉపకారం చేస్తే వాళ్ళకి ఇక్కడ పెట్టబోయే జూట్ మిల్ బాధ్యత ఇవ్వాలని గవర్నమెంట్ నిర్ణయించింది. అది చేతికొస్తే కోట్లు గడించని ఆయనకు అలవాట్లేని అడ్డమైన పనులు కూడా హడావిడిగా చేయించేస్తున్నాడు. అయ్యా అయ్యా, ఊళ్ళో అంతా కోలాహలంగా ఉందండి. ఆ నాయుడు రోడ్లు ఏం చేస్తాడు, మూతలు పడతాను చేస్తాడు. ఆ మాత్రం పనులు మనం చేయించడమేంటి? ఆ నాయుడు గారు రోడ్లు వేయిస్తే మనం వీధి వీధికి ట్యూబ్ లైట్లు వేయిస్తాం, వాడు నూతులు తీస్తే మనం కుళాయిలు పెట్టిస్తాం, ప్రజలకు అవసరమైన కుటీర పరిశ్రమలు స్థాపిస్తాం. రేపటి నుంచే ఎంత డబ్బు ఖర్చైనా సరే ఆ నాయుడు కంటే మనమే ఎక్కువ పనులు చేయించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ జూట్ మిల్ మనకే రావాలి. అయ్యా అయ్యా, ఆఫీసర్ గారు వచ్చేస్తున్నారు. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నమస్కారం బాబు. ఏమిటిది? ఏమీ లేదు బాబు, మన ఊళ్ళో ప్రజలు నీటికి ఇబ్బంది పడకుండా నేనే స్వయంగా పంపులు ఇస్తున్నాను బాబు. తప్పకుండా సర్వేశ్వరుడు ఎప్పుడు మిమ్మల్ని దయతోనే చూస్తారు. సర్వేశ్వరుడు ఎందుకు బాబు, మీరు దయతో చూస్తే చాలు. మా దయ సదా మీకే ఉంటుంది. అది చాలు బాబు నాకు. కానివ్వండి తొందరగా. ఆఫీసర్ గారు ఇక్కడికి తగలడ్డాడు. నమస్కారం నాయుడు గారు. మీరా? ఎప్పుడొచ్చారు, నేను గమనించడం లేదే. చూసారా, చెమటోచ్చి మరీ రోడ్డు ఇస్తున్నాను. తప్పకుండా సర్వేశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అక్కర్లేదు, నాకు మీ అనుగ్రహం కావాలి బాబు. మా అనుగ్రహం సదా మీకే ఉంటుంది. చాలా థ్యాంక్స్ బాబు. ఎవరు బాబు మీరు అంతానా? మేము పట్నం కాలేజ్ నుంచి వస్తున్నాం. ఇక్కడ ఎవరో ఆఫీసరు ఈ ఊరు బాగు కోసం పాటుపడుతున్నారు, మా చేత నేను సాయం చేద్దాం. ఎక్కడున్నారు? అడుగో బాబు. రండి. నమస్కారం సార్. ఊటీ పిల్లలు ఆడుకుంటూ పంచలెత్తుకుపోయి ఆగతాయితనంగా తిరిగే నువ్వు ఎలా ఆఫీసర్ అయ్యావో చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆగతాయితనంగా తిరిగినంత మాత్రాన ఆఫీసర్ అవ్వకూడదని రూల్ ఏమైనా ఉందా? వారు చాలా తెలుగులవారు కనుక పరీక్షల్లో ఫస్ట్ లో పాస్ అయింటారు. దాంతో సర్కారు వాళ్ళు మెచ్చి ఉద్యోగం ఇచ్చారు. అదృష్టం కలిసి వచ్చి మా ఊరికి ఆఫీసర్ గా వచ్చారు. అంతేనా బాబు? ఎస్ ఎస్, సంథింగ్ సర్ప్రైజింగ్. ఎనీహౌ, ఐ యామ్ గ్లాడ్ టు మీట్ యు. ఇంతకీ మీరు ఎందుకు ఇలా వచ్చారు? నేను మా స్టూడెంట్స్ ఊరికి సమాధానం చేయడానికి వచ్చాం. కమ్ ఆన్ బాయ్స్, దయచేయండి. రండి బాబు రండి. ఆఫీసర్ బాబు, ఆఫీసర్ బాబు. ఆఫీసర్ గారు? అరే ఏమిటి, పెద్దలిద్దరు ఒకేసారి ఇలా వచ్చారు? ఏముంది బాబు, ఊరంతా బ్రహ్మాండంగా తార్ రోడ్లు వేయించాను. ఉప్ప రోడ్లు వేస్తే సరిపోతుందా? నేను ఊరంతా కడకలాడడానికి కరెంటు వేయించాను. పెద్దలకి నీటి కొరత లేకుండా పాతాళం దాకా నూతులు తవ్వించేశాను. నూతులు తవ్వితే తోడుకోవడానికి ఏతండని నేను కుళాయిలే పెట్టించాను. అసలు ఎవరు కట్టపడక్కర లేకుండా కూకోబెట్టి తిండి పెడుతున్నాను. అలా అయితే సోమరపోతనం వస్తుందని వాళ్ళకి పని కల్పించడానికి నేను కుటీర పరిశ్రమలే పెట్టించాను. చాలా సంతోషం. ఇలా ఊరిని ఉద్ధరించిన మీరు నిజంగా మహాత్ములనే చెప్పొచ్చు. అవును బాస్, ఊర్లో జనం కొన్ని తరాల వరకు వీళ్ళ పేర్లు చరిత్రలు కథలు కథలుగా చెప్పుకుంటారు. చాలా థ్యాంక్స్ అమ్మా. ఆఫీసర్ గారు, ఆ జూట్ మిల్లు కాంట్రాక్ట్ నాకే వచ్చేట్టు చూడాలి తమరావు. ఆఫీసర్ బాబు, ఆ జూట్ మిల్ మాత్రం నాకే రావాలి, అది న్యాయం. అసలు జూట్ మిల్ ఏమిటి? అదే బాబు, గవర్నమెంట్ ఈ ప్రాంతంలో కడదాం అనుకుంటున్న జూట్ మిల్. ఇక్కడ జూట్ మిల్ మీకే మతిపోయిందా? ఈ జిల్లా మొత్తం మీద జనం పట్టలేదు, జనం లేదే జూట్ మిల్ పెట్టడం ఏమిటి? ఏంటి బాబు అయ్యాల, మీరే కదా మీ సెక్రటరీతో ఇక్కడ పెట్టబోయే జూట్ మిల్లు ఊరికి ఉపకారమైన మడికి పిత్తానని. అదంతా జూట్.
అంటే అబద్ధం, మోసం, దగ్గ, అన్యాయం, అక్రమం. ఏమిటి మోసం, ఏమిటి అన్యాయం? గ్రామాభ్యుదయం కోసం పాటుపడే ప్రభుత్వం లక్షల లక్షల గ్రాంట్ ఇస్తే ఇంతకాలం ఆ సొమ్మంతా దోచుకుతున్నారే, అది మోసం. పేద ప్రజల మీద పడి వాళ్ల కష్టాన్ని కరెన్సీగా మార్చుకుని వాళ్ల ఆకలిని మీ ఐశ్వర్యంగా మార్చుకున్నారే, అది అన్యాయం. మీరు దోచుకున్న సొమ్మంతా మీ చేతే ఖర్చు చేయించి ఈ ఊరిని బాగుపరచాలనుకున్నాను, ప్రజలకు మేలు చేయాలనుకున్నాను. అందుకే జూట్ మిల్ అనే తీయటి అబద్ధాన్ని కల్పించాను, నేను అనుకున్నది సాధించాను. అమ్మాయి గారు, ఏంటి ఇలా వచ్చారు? ఇలా వచ్చింది శాశ్వతంగా నీతో కలిసి ఉండడానికేరా అమ్మాయి గారు? ఏంటండి మీరు అనేది? శివుడు, భగవంతుడిచ్చిన జీవితం సంతృప్తిగా జీవించడానికే తప్ప సాంప్రదాయం పేరుతో నాశనం చేసుకోవడానికి కాదని నిర్ణయించుకున్నాను. ఫస్ట్ ఐశ్వర్యాలు ఉన్నప్పటికీ ఆ బంది కామలో బ్రతకలేక వచ్చేశాను. పుట్టింటి నుంచి తెచ్చుకున్న ఐశ్వర్యం వల్ల ఇదిగో ఈ పసుపు, కుంకుమ, గాజులు, ఇవి జీవితాంతం నాతో ఉండాలనే కోరికతో వచ్చేసంటా. కానీ అమ్మాయి గారు, ఈ విషయం అయ్య గారికి తెలిస్తే? అందుకే శివుడు, ఆయనకి తెలిసేలోగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. కన్న బ్రతుకు కన్నా పదవే ప్రాణం అనుకుంటున్న ఆయనకి అంతనంత దూరం వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం శివుడు, వెళ్ళిపోదాం. ఎంగిలి మెతుకులు ఎరుగు తినే పాలేరు వెతవా, నా కూతుర్ని లేపుకుపోయి నన్నే వెన్నుపోటు పడవలసి వస్తావురా? ఈ ధర్మారాయుడు పరువు ప్రతిష్టలతో చెలగాటమాడేవాడెవడు? ప్రాణాలతో ఉండటానికి వీల్లేదురా. ఏమే, నా పరుగు ప్రతిష్టలను గంగపాలు చేసి నా మర్యాదను మంటల పాలు చేయాలని చూసిన నిన్ను నిలువున చీల్చిన పాపం లేదే. పిల్లలు శ్రద్ధగానే చదువుతున్నారు మాస్టర్. మొత్తానికి నీ పట్టుదల వల్ల స్కూలు బాగా సాగుతుంది. ఆఫీసర్ గారు, మీరే కాపాడాలి. ఏంటి గౌరీ, ఏం జరిగింది? నేను ప్రేమించి నేరానికి నా శివుడు ప్రాణాలు తీస్తున్నారు. ఎవరు? మా నాన్నగారు. వెంటనే వెళ్లి వాడిని కాపాడాలి, లేకపోతే నిర్దాక్షిణ్యంగా వాడి ప్రాణాలు తీస్తారు. వెళ్ళండి బాబు. శివుడు గాని రక్షించాడా? ఆ పాలేరు గారికి నా కూతురు నుంచి పెళ్లి చేస్తానంటాడా?
వాడి సంగతి ఇప్పుడే తెలుస్తా. ఆఫీసరు ఆఫీసరు ఒరే ఆఫీసరు. ఏమిటి ధర్మారాయుడు ఇలా వచ్చావు? ఏమీ తెలియనట్టు అడుగుతున్నావు ఆఫీసరు? నా కూతురు ఇక్కడ ఉందిగా, దాన్ని తీసుకెళ్దామని వచ్చాను. నీతో పంపి ఆమె నూరేళ్ల జీవితాన్ని నాశనం చేయలేదు. అంటే దాన్ని ఆ పాలేరు వెంపకిచ్చి పెళ్లి చేసి నా పరువు మర్యాదల్ని నా వంశ పేరు ప్రతిష్టల్ని నాశనం చేస్తానంటావా? కాదు, ప్రేమించుకున్న ఇద్దరు మనుషుల్ని కలిపి ఆలుమగలుగా కలకాలం జీవించేటట్టు చేస్తానంట. నా ఊరు వచ్చి నన్ను నానా మాటలను ఊరుకున్నాను. కారణం నువ్వు ఆఫీసర్ కనుక నీ మూలంగా నా సొమ్ము వేలకు వేలు ఖర్చగిన నోరు మూసుకున్నాను. కారణం నువ్వు అధికారు కనుక. కానీ ఆఫీసర్, ఇప్పుడు నువ్వు మా కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చి మా వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుంటున్నావు. అందుకు నీకు అధికారం ఇచ్చాడు, హక్కు ఎవడిచ్చాడు? ప్రేమించుకునే వాళ్ళకి పెళ్లి చేసే హక్కు మనసున్న ప్రతి మనిషికి ఉంది. అంతస్తు లడ్డు పెట్టి కులాల పేర్లు చెప్పి పచ్చటి రెండు నిండు జీవితాన్ని పాడు చేసే నీలాంటి పెద్ద మనుషుల్ని ఎదిరించే అధికారం మానవత్వం ఉన్న ప్రతి మనిషికి ఉంటుంది. ఆఫీసర్, ఈ రాయుడు పరువు ప్రతిష్టలతో చెలగాటం నీ ప్రాణానికే ప్రమాదం. వాళ్ళ కోసం నువ్వు పెట్టబోయే ముహూర్తానికి జరిగేది వాళ్ళ పెళ్లి కాదు, నీ చావు. అక్కడి నుంచి బయలుదేరేది పలకి కాదు, నీ పాడి. నువ్వెంత బెదిరించినా ఎలా భయపెట్టినా సరే అధికారంలో ఉన్న ఆఫీసర్గా కాక అభిమానించి ఆత్మీయుడిగా వాళ్ళ పెళ్లి జరిపిస్తాను. ఏం చెయ్యగలవో ఏం చేస్తావో చూస్తాను. తెగించి మా పెళ్లి జరిపించారు, మీ రుణం ఎట్టా తీర్చుకోగలం? అన్నయ్య, మా పెళ్లికి దేవుడు సాక్షి అయితే నువ్వు పెద్దవి, మేమిద్దరం ప్రతిరోజు ఆ దేవుడితో పాటు నీకు కూడా దండం పెట్టుకుంటా. మనవకి ముఖ్యమైనది మనసులేనని నిరూపించారు. 10 కాలాల పాటు మీరు చల్లగా ఉండండి. మీరు దేవుడు ఎలా చూస్తున్నారు? ఊహించినంత ఉన్నతంగా ఎదిగిపోయిన మీ గొప్పతనాన్ని చూశాను. నలుగురు చేత చేతులకి నమస్కారం పెట్టుకునే మీ ఔనత్యాన్ని చూస్తున్నాను. రియల్లీ ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ.
బచ్చ బచ్చ బాన జల్లు కొడుకు ముద్దు పడత మోజు పూల మొక్క తడిసి మోహనాల బుక్క తడిసి జాన ఒళ్ళే మెరిసిందిలే వచ్చ పచ్చ బాన జల్లు కొడుకు ముద్దు పడతా వచ్చి నాటుకుంది సూది చినుకు సాటు చూసి కాటు వేసే నేటి చినుకు పానొచ్చి నా పిచ్చి ముదిరిందము అందాలు అప్పిచ్చి పొమ్మందము అరే తాకిడిలో తందనాలో తాకితేనే కంటాలము వచ్చ వచ్చ గుచ్చ గుచ్చ బలపు ముందు అడుగు ముద్దు పెడతా పెదవి మీద పడ్డ చినుకు ముద్దు చినక మబ్బొచ్చి మెరుపు కళ్ళు కొట్టిందమ్ము పై మన కంతా కొత్త ఉరుము పుట్టిందమ్ము బచ్చ బచ్చ బాన జల్లు కొడుకు ముద్దు పెడతా మోజు పూల మొక్క తడిసి మోహనాల బుక్క తడిసి జాన ఒళ్ళే మెరిసిందిలే ప్రియమైన చెల్లెమ్మ లక్ష్మిని దీవించి వ్రాయినది. నేను అనుకున్నది సాధించే ప్రయత్నంలో ఉన్నాను. నా గురించి నువ్వేమీ దిగులు పడకు. త్వరలో బావగారిని వెంట పెట్టుకుని నీ దగ్గరకు వస్తాను. ఇట్లా నీ అన్న గోపి. నేను చెప్పానా గోపి ఎక్కడున్నా రాజాలో ఉంటాడని? చూడమ్మా ఇక నుంచి నువ్వేం దిగులు పడకు. గోపి తొందరగా వచ్చేస్తాడమ్మా. తొందరగా వచ్చేస్తాడు. ఈనాళ్ళకు కుత్రం రాసి వచ్చేస్తాను వచ్చేస్తానంటే నేను నమ్ముతానే ఏంటి? ఊళ్ళో ఉన్న అందరు పాపిస్తున్న వాళ్ళు మా అన్నయ్య గురించి మాట్లాడటమే. వెంటనే మనం వెళ్ళి అన్నయ్య తీసుకొచ్చి వాళ్ళందరి నాళ్ళు మోయించాలి. నరసింహనాయుడు ఇంతకాలం నీకు అపోషణగా ఉండే సింహం లాంటి ధర్మారాయుడు ఇప్పుడు ఇలా వచ్చాడేమిటాను ఆశ్చర్యపోతున్నావా? నాయుడు, నా కూతుర్ని ఒక పాలేరు వెతకకిచ్చి పెళ్లి చేసి మా కుటుంబాన్ని నవ్వుల పాలు చేసిన ఆఫీసర్ గాడు అంతం కావాలి. దానికి నీ సాయం కావాలి. అందుకే మన పూర్వపు విరోధాలను కూడా మర్చిపోయి నీ ఇంటికి వచ్చాను. కావాలంటే నా పదవి నా పెద్దరికం కూడా నీకు ఇస్తాను. రాయుడు, ఈ ఆలోచన నీకు ముందే ఉండి మనిద్దరం కలిసి ఉంటే ఆఫీసర్ గాడి వారం ఇంతవరకు వచ్చేదా? ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మనిద్దరం కలిసి ఆడి ప్రాణం మీద తేలిగ్గా పెట్టేద్దాం. నిప్పు గాలి లాంటి మనం కలిసిపోయిన సందర్భంగా బ్రహ్మాండంగా పండగ చేసుకుందాం. గారు
ఎవరో అడిగారు మీకు శుభవార్త, రాయుడు గారి వెధవ కూతురికి పెళ్లి చేసేసి ఆ రాయుడు గారిని ఊరందరిలోనూ వెధవం చేసేసాడు ఆఫీసులో. ఈకలు ఊడిన బోడి కోడి లాంటి ఆ రాయుడు గాడు అవమానంతో కుళ్ళి కుళ్ళి చావలసిందే. ఇంకా మీకు తిరుగులేదు, ఈ ఊరికి ప్రెసిడెంట్ మీరే మీరే మీరే. ఇక్కడ గోపి అని మా అన్నయ్య. ఆడ కొంపలంటే ఊరంతా గోలటి పోతా ఉంటే మధ్యలో అన్నయ్య తమ్మయ్య ఏంటి? ఏడు ధర్మయ్య, ఏం జరిగింది? కోడఫారల పోస్ట్ మాస్టర్ గారిని ఎవరో దారుణంగా చంపేశారు బాబు. పదండి. ఏంటమ్మా ఆ చూసుకుని కొట్టచ్చు కదా, అదే చూసుకుని పరిగెట్టచ్చు కదా. అది కాదండి, జీప్ తోలుకొని వెళ్తున్న మా అన్నయ్య ఆపాలని. జీపు తోలేది మీ అన్నయ్య? నాయుడు, పెద్ద పెద్ద యజ్ఞాలకు ముందు చిన్న చిన్న బల్లు ఇస్తారు. అలాగే ఈ ఆఫీసర్ గారి అంతానికి ఆరంభంగా ఈ పోస్ట్ మాస్టర్ గారిని బలి చేశాను. నీ మీద నాకు, నా మీద నీకు తప్పుడు మాటలు చెప్పి మన ఇద్దరి మధ్య శత్రుత్వాన్ని పెంచిన ఆ పోస్ట్ మాస్టర్ గారికి టిక్కెట్ వేశాం. ఇంకా ఆడికి పెట్టాలి టిక్కు. ఏమిటిది బాబు? పెద్దల మడిసిది, పేద గొప్ప తేడా చూడని పెద్ద మనసు గలవుడివి, ప్రేమికుల మధ్య తారతమ్యాలు సరిపేసి పెళ్లిళ్ళు జరిపించే మగానుభావుడివి. నీ చేత ఒక్క పెళ్లి జరిపించాలని. పెళ్ళ ఎవరిది? మా బండోడు ఈడిదేనండి. ఈడు మనసు పడ్డ ఓ పెద్దింటి పిల్లతో రేపు ఉదయం మన ఊరి బయట మనవు జరగబోతుంది. నువ్వు తప్పకుండా వచ్చి ఆలుమగల్ని ఆశీర్వదించాలి. ఓ అలాగా, వస్తాను. చాలా థ్యాంక్స్ బాబు, రారా పెళ్లి కొడక. ఓం శ్రీ మహాగణపతయే నమః. స్వాగతం బాబు, సుస్వాగతం. మన రాఖ కోసమే ఎదురు చూస్తున్నాం. మనుషులు, ముఖ్య అతిథి గారు వచ్చేసారు. ముహూర్తం కూడా దగ్గర పడుతుంది. కానీ పెళ్లి గడవాళ్ళు ఎవరు రాలేదేమిటి? వస్తారు బాబు, ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు. అన్నట్టు పెళ్లి కూతుర్ని తమరు చూడలేదు కదూ, కుందన బొమ్మలా ఉంటదండి. చాలా పకడ్బందీగా చేశాను బాబు ఏర్పాట్లు. పిచ్చ పిచ్చేసాలు వేసావో, నా మనుషుల్ని చెల్లెలి పీక మీదే ఎట్టేస్తారు. టిక్కు నాయుడు, ఏమిటి దారుణం? ఏ పాపం తెలియదు నా చెల్లెల్ని బలవంతాన బండడికిచ్చి పెళ్లి చేయాలని చూస్తావా? అసలు ఏమిటి నీ ఉద్దేశం? సదుద్దేశం ఆఫీసరు, నా పరువుకి నిప్పెట్టి, నా పరపతి కప్పెట్టి, కులగోత్రాలు పరువు ప్రతిష్టలేని ఒక పాలేరు వెధవకి నా కూతురునిచ్చి నువ్వు చేయించావు కదరా అభ్యుదయ వివాహము, అలాగే ఇప్పుడు నీ చెల్లెలికి చేయిస్తున్నావురా అభ్యుదయ వివాహము. ఊరికే చించుకు మాట్లాడుకు రాయుడు. నీ కూతురు ఇప్పుడు ప్రేమించుకున్నారు, ఒకరి కోసం ఇంకొకరు ప్రాణాలైనా వదలడానికి సిద్ధపడ్డారు. కనుకనే వాడిద్దరికి ఆ పెళ్లి జరిపించారు. అందుకని కక్షతో ఆ బండడికి నా చెల్లెల్ని బలవంతంగా కట్టబెట్టాలని చూస్తారా? ఎన్ని గుండెలు రా మీకు? నీ అరుపులకే భయపడిపోతాం అనుకున్నావా దొంగ? ఆఫీసరు గేదెలకి స్టేజీలకి నాటకాలడే పోకిరి వెతవ, మాతో ఆఫీసర్లా నాటకం ఆడతావు రా. ఈ ఊరికి మగుటం లేని మారాజులమైన మన ఇద్దరిని సవటలు చేసి ఆడిస్తావా?
మాయ మాటలు చెప్పి మా డబ్బంతా మంచి నీళ్ళ ఖర్చు పెట్టిస్తావా? మా డబ్బు పోవడమే కాకుండా మా పరువు ప్రతిష్టలు తీసి ఆఖరికి నౌకరీ వెసలకు కూడా మమ్మల్ని లోకు వేస్తావురా? ఏమేమే పెద్ద పురుగు లాంటి మమ్మల్ని ఇద్దరిని ఖాళీ పైలు చదివేసి నీ ఇష్టం వచ్చినట్టు టిక్కెట్ ఇస్తావా? మీరు చేసిన నేరాలకి ఘోరాలకి చట్టానికి పట్టించి ఉరి శిక్ష వేయించాలి. కానీ దానివల్ల మీ కారణంగా అన్యాయం అయిపోయిన ఊరికి ప్రజలకి న్యాయం జరగదు. అందుకే చెడు చేసిన మీ చేతులతోనే ఊరికి మంచి చేయించాలనుకున్నాను. ఆ నాటకాల వ్యర్థతో కలిసి మా బ్రతుకులకే మంగళహారతి పడాలని చూస్తావుంటే నిన్ను నాటకాల వాడి కనుకే ఆఫీసర్లో నటించే రాక్షసులు లాంటి మిమ్మల్ని హడలకొట్టాను. కుటలతోనూ కుతంత్రాలతోనూ లెక్కల ప్రభుత్వం సొమ్ము పిక్కుతునే మిమ్మల్ని, రాబందుల్లో పేద ప్రజల్ని పొడుచుకుతునే మిమ్మల్ని, ఊరిని కుక్కలు చించిన విస్తరణలా తయారు చేసిన మిమ్మల్ని బెదిరించి భయపెట్టి ఆటబొమ్మల్లా మార్చాను. మీ చేతే ఊరికి ప్రజలకి మేలు చేయించాను. మా చేత ఎప్పుడో ఏవేవో చేయించామని సంతోషించకరా. ఇప్పుడే నీ కళ్ళెదటే నీ చెల్లెల మెళ్ళలో ఆ బండోడుతో తాడి కట్టిస్తున్నాను. అది చూసి నీ మతి చెలించాలరా. ఆ తర్వాత నీ చెల్లెలకి ఇక్కడే శోభనం జరిపించి నా మనుషులందరి చేత టిక్కులెట్టి తన పెళ్లి పీటల మీద కూర్చోబెట్టండి. ఐఎమ్ నాట్ ది మ్యాడ్ క్యాప్. నేను పిచ్చివాడిని కాదు. ఏ అధికారాన్ని చూసి మీరు ఇంతకాలం గడగడ వణుకుతున్నారో, ఏ అధికారిని బుట్టలో వేసుకోవాలని మీరు ఇంతకాలం తాతాలాడుతున్నారో, ఆ అధికారిని నేనే. ఐఎమ్ ది స్పెషల్ ఆఫీసర్. అసలు ఆఫీసర్ గాడికి నువ్వన్నమాట? ఎస్, విజయ్కి వచ్చిన ఉత్తరం చూసిన తర్వాత ఈ ఊరికి స్పెషల్ ఆఫీసర్ వస్తున్నాడని మీకు తెలిసింది. కానీ ఈ ఊరికి స్పెషల్ ఆఫీసర్ రావాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి ఏనాడు తెలిసింది. అందుకే మీరు భుజాలు తడుకునేలోగానే పిచ్చివాడిగా ఈ ఊళ్ళో ప్రవేశించాను. పిచ్చివాడిగా ఎందుకు ప్రవేశించానంటారా? అధికారిగా వస్తే మీ పసుబలం నన్ను కబళించి వేస్తుందని నాకు తెలుసు కనుక నేను ఈ ముసుగులో ఉండి మీరు చేస్తున్న అరాచకాలకు అక్రమాలకు మీ పునాదులు ఎక్కడున్నాయా అని పరిశీలిస్తున్న సమయంలో హఠాత్తుగా ఈ గోపి నా స్థానంలోకి దూకాడు. ధైర్యంగా మిమ్మల్ని ఎదిరించాడు. అతని వ్యక్తిగా కాక మీ పాలిట శక్తిగా తయారయ్యాడు. వల్లకాటి లాంటి ఈ ఊరికి వసంతాన్ని తెచ్చాడు. ఈ పల్లెని చల్లని రేపల్లెగా మార్చాడు. ఈనాటికి మీ పాపాలు పండాయి. యువర్ గేమ్ ఇస్ అప్. మీలాంటి దౌర్భాగ్యుల చరిత్రలకి త్వరలోనే ప్రభుత్వం ముగింపు రాయబోతోంది. దానికి ఇది కేవలం ప్రారంభం. Thank you.
బాధ్యతల పౌరులుగా మన నేరస్తుల్ని చట్టానికి అప్పగించాలి. ఆఫీసర్ని నేను పిచ్చి వేసవలా నటిస్తే పోలీసుల బారి నుంచి తప్పించుకోవడానికి నువ్వు ఆఫీసర్లా నటించావు అనమాట. యాక్టింగ్ లో చాలా హై లెవెల్ అయ్యా. ఏ నుంచి జైల్ సెల్ లో నటించావు. అరెస్ట్ చేయం. బాబు, ఆనాడు నువ్వు ఎందుకు పనికిరాని వాడివని అన్నాను. కానీ ఈనాడు 10 మందికి పనికి వచ్చే ప్రయోజకుడిగా మారినందుకు నేను నిజంగా అభినందిస్తున్నాను. వెల్ యంగ్ మ్యాన్, నీ గెలుపుని చూసి నేను కూడా ఓ పాఠం నేర్చుకున్నాను. ఈ సమాజాన్ని చట్టమే ఉద్ధరించాలని, దుర్మార్గుల్ని ప్రభుత్వమే ఏరిపారేయాలని ఎదురు చూడడం చాలా పొరపాటు. నిజాయితీ, దీక్ష, కర్తవ్య నిరతి ఉన్న ఏ యువకు ఈ సమాజాన్ని రామరాజ్యం చేయగలడు. ఈ దేశం ప్రగతి పదంలో పురోగమించాలంటే మీలాంటి దేశోద్ధారికి రావాలి. వెల్, ఐఎమ్ ఏ స్పెషల్ ఆఫీసర్, బట్ యు ఆర్ ఏ వెరీ స్పెషల్ ఆఫీసర్. కీప్ ఇట్ అప్. బెస్ట్ ఆఫ్ లక్. వస్తానయ్యా? వస్తానని వెళ్తున్నారు, మళ్ళీ ఎప్పుడు వస్తారు? వస్తానమ్మా, వస్తాను. మీ పెళ్లికి శుభలకి పంపించినప్పుడు తప్పకుండా వస్తాను. డ్రైవర్ అమ్మాయి ముద్ద బంతి బుక్కేమన్నది, అమ్మాయిలు గారు మేడ ఏమన్నది, సన్నాయితో తాళి కట్టాలన్నది. అరే తప్పెట్టమ్మా తాళాలు, దేవుడి తప్పెట్టమ్మా తాళాలు, దేవుడి అమ్మాయి ముద్ద బంతి బుగ్గేమన్నది, ముద్దిస్తే మందరా మొక్కుతున్నది.